पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने। व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। शुक्ल यजुर्वेदीयमु కాణుశాఖంలో ఉన్నటువంటి శతపథ బ్రాహ్మణం, దానిలో ఉన్నటువంటి బృహదారణ్యకోపనిషత్తు ఇక్కడ 4వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణం జ్యోతి బ్రాహ్మణం చదువుతున్నాము. 7వ మంత్రం కొంచెం భాష్యమైంది, ఇంకొంచెం ఉండిపోయింది, ఆ భాష్యం చూద్దాం. कथम पुनरेति अवगम्यते तत् नतु परमार्थतः चलन धर्मतम तद आत्मज्योति दुर्पाइन्द चैतन्यम ఆ శరీరము మనస్సు ఇంద్రియాల కన్నా అతీతము అన్నది చెప్పారు. ఆ చెప్పి ధ్యాయతీవ లీలాయతీవ అని చెప్పినప్పుడు ఆ ఆత్మము అంటే ఆ ఆత్మ, దానిలో చలనం లేదు, ఆత్మ చలన రాహిత్యము అంతవరకు అయింది. ముందు కథం పునరేత అవగమ్యతే తత్ సమానత్వ భ్రాంతిరేవ ఉభయలోక సంచరణాది హేతుః స్వతః ఇత్యస్య అర్థస్య ప్రదర్శనాయ హేతురుపదిశ్యతే. ఈ కథం పునరేతద్ అవగమ్యతే తత్ సమానత్వ భ్రాంతిరేవ. బుద్ధితో తాదాత్మ్యాన్ని చెందినటువంటిదే ఈ జాగ్రత్తలోకి స్వప్నంలోకి వస్తుంది. ఉభయలోక సంచరణ హేతు నా స్వతః, ముందు చెప్పాడు కదా పరమార్థదస్సు చలన ధర్మకం తద్ ఆత్మజ్యోతి న. పరమార్థత అంటే పరమార్థ దృష్టితో చూస్తే ఆత్మ చలించట్లేదు. మరి అందుకని బుద్ధితో తాదాత్మ్యాన్ని చెంది తెలుస్తోంది అని నాకు ఎలాగ తెలుస్తుంది, ఎలాగ తెలుసుకోగలము అది చెప్పడానికి హేతు ఉపదేశితే కారణం చెప్తున్నారు. స ఆత్మాహియస్మా స్వప్నం భూత్వా అని చెప్పారు. ఆ ఆత్మయే స్వప్నమైంది అని. స్వయం జ్యోతి, స్వయం జ్యోతిని చెప్పినప్పుడు అదే ఆ స్వయం జ్యోతి ఆత్మ. యస్మా స్వప్నం భూత్వా సా యథా ధియా సమాన, బుద్ధితో తాదాత్మ్యాన్ని పొందినప్పుడు సా ధీ యద్యద్ భవతి తత్ అసో అపి భవతి. బుద్ధితో తాదాత్మ్యాన్ని చెందినప్పుడు ఆ బుద్ధి ఏ విధంగా అయితే మారుతూ ఉంటుందో ఇది కూడా మారుతూ ఉంటుంది. అంటే మారుతున్నట్లు కనిపిస్తుంది, మారదు. భవతి ఇవ, అందుకనే మళ్ళీ ఏమిటన్నారు భవతి ఇవ అన్నారు. తస్మాత్ యదాసో స్వప్నం భవతి స్వాపవృత్తి ప్రతిబద్ధతే ధీహి, ఎప్పుడైతే బుద్ధి కలలు చూస్తూ ఉంటుందో తదా సోపి స్వప్న వృత్తి ప్రతిబద్ధతే. అది కూడా ఈ తాదాత్మ్యం చెందినటువంటి ప్రతిబింబమైనటువంటి ఆత్మ కూడా అది స్వప్నవృత్తిని పొందుతుంది. యథా ధీ
దిజాగరిషతి తదా అసోపి అత ఆహ. ఇది ఎప్పుడైతే బుద్ధి మేల్కొంటుందో ఇది కూడా అలాగే. స్వప్నో భూత్వ స్వప్న ప్రవృత్తిం అవభాసయన్ ధియః. అంటే స్వప్నో భూత్వ అన్నప్పుడు ఆ స్వప్న వృత్తిని ప్రకాశింపజేస్తూ బుద్ధి స్వాప వృత్తి ఆకారో భూత్వ స్వప్నాకారం పొందుతుంది. ఇమే లోకం జాగ్రత్త వ్యవహార లక్షణం కార్యకారణ సంఘాతాత్మకం లౌకిక శాస్త్రీయ వ్యవహారాస్పదం. అది ఆ స్వప్న వృత్తి నుంచి ఈ లోకం అంటే జాగ్రత్త అవస్థ శరీరం మీద అభిమానంతో ఈ లోకంలో ఉన్నటువంటి వ్యవహారాలు శాస్త్రీయమైనటువంటి జపతపాలు యజ్ఞాలు ఇటువంటి చేసే వ్యవహారాస్పదం. అతిక్రామతి అతీత్య క్రామతి. ఈ స్వప్నంలో ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలో చేసేటువంటి ఈ లోక వ్యవహారం శాస్త్రీయ వ్యవహారం వాటిని దాటుతుంది. అతిక్రామతి అతీత్య క్రామతి వివిక్తైన స్వేన ఆత్మజ్యోతిష స్వప్నాత్మిక భీవృత్తి. అంటే ఏ అభిమానమైతే జాగ్రత్తలో ఉందో దానికన్నా వేరుగా ఉండి ఆ ఆత్మజ్యోతి ద్వారా స్వప్నాన్ని ఈ బుద్ధి ద్వారా చూస్తూ ఉంటుంది. ధీవృత్తి అవభాసయన్ అవతిష్టతే. ఇప్పుడు ఆత్మ ఎక్కడికి పోవట్లేదు రావట్లేదు అన్నప్పుడు మరి కలల్లో ఏమిటవుతుంది అంటే ఆ కలల రూపంలో ఉన్నటువంటి ఆ బుద్ధి వృత్తిని ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా మీరు ఏకాకార వృత్తి ఆత్మబ్రహ్మల ఏకాకార వృత్తిని మీరు ప్రయత్నం చేసుకున్నప్పుడు అందులో కూడా ఆ చైతన్యం ప్రకాశిస్తుంది. అందుకనే వృత్తి అన్నది నిత్యము కాదు. వృత్తిలో ప్రతిబింబించిన చైతన్యము నిత్యము కాదు. ఆ వృత్తి కొంతసేపు ఉంటే వృత్తి నశిస్తుంది ప్రతిబింబము నశిస్తుంది. అందుకని ఇక్కడ ధీవృత్తి అవభాసయన్ అన్నాడు. అంటే ఆ కళల్లో ఉన్నటువంటి బుద్ధి వృత్తిని ప్రకాశింపజేస్తూ అవభాసయన్ అవతిష్టతే. యస్మాత్ తస్మాత్ స్వయం జ్యోతి స్వభావ. బుద్ధి వృత్తిని ప్రకాశింపజేస్తోంది కనుక అది స్వయం జ్యోతి స్వరూపము. అసౌ విశుద్ధ సన్ శుద్ధమైనది కర్తక్రియాకారక ఫలశూన్య. ఆత్మచైతన్యం లేదు, కర్తృత్వం లేదు, క్రియ లేదు, తర్వాత సంబంధం లేదు, ఫలము లేదు, ఫలశూన్య. పరమాత్మతో దీసాదృశ్యం ఏవ టు ఉభయలోక సంచరాది సంవ్యవహార భ్రాంతి. ఇక్కడ బుద్ధితో సమానమై అంటే ఆ బుద్ధి వృత్తిని ప్రకాశింపజేస్తూ ఈ కళలు కానీ ఈ జాగ్రత్త అవస్థ కానీ ఆ వ్యవహారం చేస్తూ ఉంటుంది. దీసాదృశ్యమేవ. అందుకనే స్వభావస్య త్యాగ అయోగాత్. ఎందుకంటే అది చైతన్య స్వరూపము, విక్రియారహితము, కూటస్థము, అసంగము. మరి అది దాని స్వభావాన్ని ఎలా మార్చుకుంటుంది? అందుకని అది మారట్లేదు. మరి ఏది మారుతోంది, ఏది పోతొస్తోంది? బుద్ధి. ఆ బుద్ధి అక్కడ స్వప్నంలో తల్లిలో ఉన్నటువంటి అజాగ్రత్తమైన వృత్తులను చూస్తూ ఉంటుంది, జాగ్రత్తలో ఈ వ్యవహారం అంతా చేస్తూ ఉంటుంది. అదే బుద్ధి వృత్తి అజ్ఞానంతో ఆవరించుకునబడి అది సుషుప్తిని అనుభవిస్తోంది. మృత్యురూపాణి మృత్యు కామ కర్మ అవిద్య అవిద్యాది నా తస్య అన్యద్రూపం సుత కార్యకరణాన్ని ఏ వస్య రూపాణి. ఈ మృత్యురూపాణి అన్నారే, ఈ మృత్యురూపాలు ఏమిటి? కామము కర్మము అవిద్య.
ఇది తస్యాని తస్య అన్యద్రూపం సుధా కార్యకరణ అన్యేవాస్య రూపాణి అంటే ఇది నా తస్య అన్యద్రూపం స్వతః కార్యకరణ వాట్లకి ఈ కామం కాని ఈ కర్మం కాని వీట్లకి స్వయంగా ఏ రూపమూ లేదు స్వయంగా అవి వృత్తులు జడం అందుకని నా తస్య అన్యద్రూపం స్వతః కార్యకరణాని ఏవస్య రూపాణి ఇక్కడ నా తస్య नहीं प्रमाण तो मृत्यु शक्यो दर्शित मृत्यु रूपाणी अन्नपुर कामो संकल्पमो विचिकित्सा क्रोधमो इलांटी उन्ना वीटे मृत्यु मरी वीट स्वयं चूपलवा चूप आ अंकनी प्रमाण तो मृत्यु शक्यो दर्शित ततः रूपाणि मृत्योहो तेन स्युहो कार्याणि करणानि వృత్తులతో ఉండి ఈ కామము క్రోధము ఇలాంటివి కలిగి ఉంటాయి అందుకని ప్రమాణ నిరస్యత్వం తత శబ్దార్థ అందుకని ఇక్కడ ఏ ప్రమాణము ద్వారా కూడా నువ్వు ఆ వృత్తిని చూపించలేవు అందుకని మృత్యోర్ మానగమ్యత్వ అయోగి ये प्रमाण द्वारा चूपले कदमक आशयति फलित महारूपाणी का मरे काम कर्म अविद्या न तस्य अन्यद्रूपं स्वतः कार्यकरण करणानि एव स्य रूपाणि रूपाणि अभी స్వయంగా వృత్తులు చూపించలేకపోయినప్పటికీ ఆ కామం ఎవరిలో ఉందో ఆ కామరూపుడు లేకపోతే క్రోధ రూపుడు ఇలాంటివి మనం తెలుసుకోవాలి అతస్థాని మృత్యో రూపాణి అతిక్రాంతి క్రియా ఫలాశయాని అందువల్లే ఆ ఆత్మ ఈ రూపాలన్నింటినీ దాటుతుంది ఎందుకంటే కూటస్థము నిర్మలము ప్రత్యక్ ధాతు ప్రత్యక్ ధాతు అంటే లోపల నుండి చైతన్యం ప్రత్యక్ చైతన్యం ప్రత్యక్ నను నాస్తి ఏవ ధియా సమానం అన్యత్ ధియో వాడు పూర్వపక్ష అంటున్నాడు నువ్వేమిటన్నావు ఆ చైతన్యము బుద్ధితో ఏకత్వాన్ని పొందుతోంది ఆ బుద్ధిని ప్రకాశింపజేస్తుంది ఆ బుద్ధిని ప్రకాశింపజేసేది ఏది లేదు అని చెప్తే అన్యద్యో అవభాసతం ఆత్మజ్యోతిహి నను నాస్తి ఈ ఆత్మజ్యోతి లేదు అని చెప్పినట్లయితే ధీ వ్యతిరేకేణ విజ్ఞానవాది ఎవడు సర్వం క్షణికం విజ్ఞానవాది క్షణిక విజ్ఞానవాది విజ్ఞానవాది అంటారు బౌద్ధుడు నాలుగు రకాలు బాహ్య వస్తువుల్ని వాడు విశ్వసించేవాడు బాహ్య వస్తువు లేవని చెప్పేవాడు శూన్యవాది ఈ క్షణికవాది నలుగురు ఆ క్షణికవాది అడుగుతున్నాడన్నమాట జీ వ్యతిరేకేణ ప్రత్యక్షేణ వా అనుమానైన వా అనుపలంభా బుద్ధి కన్నా వేరుగా నీకు ప్రత్యక్షంగా ప్రత్యక్షం ద్వారా గాని అనుమానం ద్వారా గాని ఆ చైతన్య శక్తి ఉంది అని కనిపించట్లేదు కదా యథా అన్యాహ తత్కాలయో ద్వితీయ దేహి రాకపోతే ఈ యుక్తుల కన్నా ఇంకొకటి ఏదైనా ఉందా అని చెప్పగలంట అది లేదు ఎత్తు అవభాస్య అవభాసతయో అన్యత్వేపి ఏది ప్రకాశింపబడుతోందో ఏది ప్రకాశిస్తుందో ప్రకాశింపజేస్తుందో దీపము దీపములో ఉన్నటువంటి కుండ కుండని దీపము ప్రకాశింపజేస్తుంది అది అవభాసకము ఇది అవభాస్యం ఈ రెండు అవభాస్య అవభాసకేవర్ అన్యత్వేపి వివేక అనుపలంభాత్ ఇక్కడ నువ్వు చెప్పినట్టు బాగానే ఉంది ఒకటి ప్రకాశింపజేస్తోంది చైతన్యం ఈ బుద్ధి ప్రకాశింపబడుతోంది అని చెప్పినప్పుడు వివేక అనుపలంభాత్ అంటాడు
వివేకం ద్వారా మనకేమి తెలియట్లేదు కదా. వివేక అనుబలము అంటే ఇవి రెండు వేరుని మనం తెలుసుకోలేకపోతున్నాం కదా. సాదృశ్యమితి ఘటాది ఆలోకయోహో, ఆ ఘటము ఆ ఘటాన్ని ప్రకాశింపజేసేది తెలియట్లేదు. తత్ర భవతు అన్యత్వేన ఆలోకస్య ఉపలంభ ఘటాదే సంసృష్టియో సాదృశ్యం భిన్నయోరేవ నచ తథాయిహ. దృష్టాంతంలో కుండ వేరుగా కనుస్తోంది, కుండను ప్రకాశింపజేస్తోంది, ఆ కుండ ప్రకాశంలో ఉంది, ఇలాంటివి చెప్పచ్చు. మరి ఇక్కడ ఏమి కనిపించట్లేదే. ఘటాదేరివ జీవ అవభాసకం జ్యోతిరంతరం ప్రత్యక్షైన అనుమానైన ఉపలభామహే. ప్రత్యక్షం ద్వారా కాని అనుమానం ద్వారా కాని బయట మనం దృష్టాంతంలో చూసినట్టు ఆ కుండని ప్రకాశింపజేసే జ్యోతి ఇంకొకటి ఉంది అని ఇక్కడ బుద్ధితో పాటు ఏకత్వమైన బుద్ధి ఉండడం మూలాన్ని ఇక్కడ మనకు వివేకం చేసి వేరుగా చేసి చెప్పలేకపోతున్నాము. దొరకట్లేదు కూడా. ధీరేవహి చిత్ స్వరూప అవభాసకత్వేన స్వ ఆకార విషయాకారాచ. అందుకనే బుద్ధి ఆ విషయాకారాన్ని పొందుతూ ఉంటుంది. దీనికి కూడా కొద్దిసారి దృష్టాంతం చెప్పాను. ఏమిటి? చెరువు, చెరువు నుంచి కాలువ, కాలువ నుంచి పంట పొలం. చెరువులో ఉన్నది నీరే, కాలువలో ఉన్నది నీరే, ఆ పంట పొలంలో ఉన్నది నీరే. కానీ ఆ పంట పొలం ఏ ఆకారంలో ఉందో, చతుర్భుజము, దీర్ఘాకారము, గోళకము, అదే రకంగా ఇక్కడున్న నీళ్లు కనిపిస్తాయి. అంటే ఏమిటి? ముందు ఉన్నదంతా చైతన్యమే. అక్కడ నీళ్ళు, ఇక్కడ నీళ్ళు, ఇక్కడ నీళ్ళు అంటే ఉన్నదంతా చైతన్యమే. బయట ఉన్నది చైతన్యమే, లోపల ఉన్నది చైతన్యమే. కానీ ఇది ఆత్మ చైతన్యము అన్నాము, అది విషయావచ్చిన చైతన్యము అన్నాము, ఇది ప్రమాణగత చైతన్యము అన్నాము. అంతే. ఇది కాలువలో ఉన్న నీరు, అది చెరువులో ఉన్న నీరు, ఇది పొలంలో ఉన్న నీరు అని చెప్తాం. అదేవిధంగా ఇక్కడ మొట్టమొదటి ఏమిటి అవుతుంది? ఈ చైతన్యం బయట ఉన్న చైతన్యంతో ఏకీభవిస్తుంది. ఏకీభవించిన తర్వాత ఆ చైతన్యంలో నామరూపాలతో ఏదో వస్తుని మన అధ్యాసం చేసి చూస్తాం. ముందు ఈ లోపల ఉన్నటువంటి చైతన్యము ఈ ప్రమాణగత చైతన్యము ద్వారా బయటకు వచ్చి ఇక్కడున్న చైతన్యంతో ఏకీభవిస్తుంది. దాని తర్వాత ఏం చేస్తాం మనం? నామరూపాలతో ఆ వస్తువుని అక్కడ ఆరోపించి దాన్ని చూస్తాం. అందుకనే దృష్టాంతంలో మనకి విడిగా కనిపించినప్పటికీ దాష్టాంతంలో విడిగా కనిపించట్లేదు. మరి ఈ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? శాస్త్రజ్ఞానము, దాన్నే జ్ఞాన చక్షువులు ఉన్నాయి. యద్యపి దృష్టాంత రూపం అభిహితం అవభాస్య అవభాసకయో భిన్నయోరేవ ఘటాది ఆలకయో సంయుక్తయో సాదృశ్యం ఇది తత్ర అభ్యుపగమ మాత్రం అస్మాభిరుక్తం నదు తత్ర ఘటాది అవభాస్య అవభాసకో భిన్నో. చూడండి, నువ్వు దృష్టాంతంలో రెండు వేరని చెప్పావు, నువ్వు చెప్పావు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నా మతానుసారము ప్రకాశింపజేసేది, ప్రకాశింపబడుతున్నది రెండు వేరు కాదు నాయన. చూడు, స్పష్టంగా చెప్పేశాడు. ఏమిటి? రెండు ఒకటి. పరమార్థతస్తు ఘటాదిరే అవభాసాత్మక సాలోక. చెప్పాలంటే పరమార్థ దృష్టితో చూసినట్లయితే ఏ ప్రకాశమైతే ఆ ఘటాన్ని ప్రకాశింపజేస్తుందో ఆ ప్రకాశంతో ఆ ఘటము వేరు కాదు. ఆలోక సంసృష్టి చాపి ఘటస్య కథం అవభాస సామాన్యం. ఆ ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది కదా, మరి ఆ ప్రకాశంతో ఒకటంటావేమిటి అంటే యథా సాలోకో ఘట క్షణమాత్రమే అవతిష్టతే. నీ మతానుసారం ఏమిటి? సర్వం క్షణికం, అంతా క్షణికమే, బయట ఏమీ లేదు, లోపల లేదు, నువ్వు లేవు, నువ్వు అడిగేవాడు ఎవడైనా ముందు చెప్పు.
సర్వం క్షణికమంటావు, సర్వం శూన్యమంటావు, నువ్వు ఉండవు, నిన్ను చూసేదే ఉండదు, ఆ కనిపించేదే ఉండదు. మళ్ళీ సర్వం క్షణికమని ఈ బుద్ధికి సాక్షి అయినది ఏమీ లేదని చెప్తూ నువ్వు మళ్ళీ తర్కాన్ని ఎదుగుతావు. అందుకని ఘటాదిరే అవభాసాత్మక సాలోక, నీ మతానుసారం అంతా ఒకటే సర్వం క్షణికం. అన్యో అన్యోని ఘటాది ఉపపద్యతే, అంటే తర్వాత ప్రతి క్షణము నష్టమవుతుంది అంటున్నావు. నష్టమవుతోంది అంటే ఈ నష్టమవుతున్న క్షణాన్ని చూసేవాడు ఎవడు? వాడు క్షణికమే. అందుకని ఇక్కడ పరమాత్మస్తు అన్యో అన్యోహి ఘటాది రూపపద్ధతే. అన్యోన్యం అంటే ఒకడు స్థిరంగా ఉండాలి, ఒకడు క్షణికమై ఉండాలి, అప్పుడే కదా ఒకటి ఇంకోటి చూడగలడు అని దృష్టాంతం వస్తుంది. విజ్ఞాన మాత్రమే సాలోక ఘటాది విషయాకారం అవభాసతే, అంతా క్షణికం ఉంటే ఆ విజ్ఞానమే ఈ ఘటాన్ని కూడా ప్రకాశింపజేస్తోంది. అందుకని నీ మతానుసారం చూసినా ఆ ప్రకాశం కన్నా ఈ ఘటము వేరు కాదు. యదా ఏవం తదా నా బాహ్యో దృష్టాంతో అస్తి విజ్ఞాన లక్షణ మాతృత్వ సర్వస్య, సర్వం క్షణికం గనక బయట దృష్టాంతము లేదు, లోపల ఇంకోటి ఉందని నువ్వు చెప్పట్లేదు, మరిదేనం నమ్ముతావు? ఏం తస్య విజ్ఞాన గ్రాహకాకార తా అలం పరికల్ప్య. చూడు, ఏదైతే నువ్వు క్షణికము విజ్ఞానము అంటున్నావో అదే గ్రాహ్యము గ్రాహకము. ఆకారం ఆకారతాం పరికల్ప్య దాన్ని నువ్వు కల్పన చేసి తస్య పునర్విశుద్ధిం పరికల్పయంతి, దాన్నే మళ్ళీ శుద్ధి రూపంగా నువ్వు కల్పన చేస్తావు. తద్ గ్రాహ్య గ్యాహ వినిర్ముక్తం విజ్ఞానం స్వచ్ఛీభూతం క్షణికం వ్యవతిష్టతే ఇది కేచిత్. ఈ గ్రాహ్యము ఈ గ్రాహకము కన్న భిన్నమైనటువంటి ఆ జ్యోతి స్వరూపము క్షణికము అని కొంతమంది అంటున్నారు. బౌద్ధుడు క్షణికవాది యోగాచార విజ్ఞాన తస్యాపి శాంతి కేచిదిచ్చంతి, దాన్ని కూడా అది కూడా లేదని శూన్యవాది. తదపి మాధ్యమిక, వాడు యోగాచార్యుడు, వీడు మాధ్యమిక, నాలుగు రకాలు ఉన్నారు వాళ్ళు ఒకడు యోగాచార్యుడు, వీడు మాధ్యమికుడు, తరువాత సౌత్రాంతికుడు, వాడు ఒకడేమో బయట వస్తువు ఉందంటాడు, ఇంకోటి బయట వస్తువు లేదంటాడు. సర్వ ఏతే కల్పన బుద్ధి విజ్ఞాన అవభాసకస్య వ్యతిరిక్తస్య ఆత్మజ్యోతిషో అపహనవాన్ అస్య శ్రేయో మార్గస్య ప్రతిపక్షభూత వైదికస్య. వీళ్ళు చెప్పేదంతా చూడండి, బయట వస్తువు ఉందని ఒకడు, బయట వస్తువు లేదని ఒకడు, ఈ రెండింటిని చూసేటువంటి బుద్ధి రూపమైన క్షణిక విజ్ఞానం ఉందని ఒకడు, ఏదీ లేదని ఇంకొకడు. కనుక ఈ నలుగురిని అనుసరించకూడదు నాయన. ఎవరు? వేదాన్ని ఒప్పుకుంటున్నటువంటి వాళ్ళు వైదికులు. ప్రతిపక్షభూత, వీళ్ళందరూ మనకి విరోధులు. నువ్వు కనుక మోక్షం కావాలి అనుకుంటే శ్రేయో మార్గస్సు అవన్నీ వదిలిపెట్టేంటాడు. తత్ర ఏషాం బాహ్యోత్వస్తి, స్వతాంతికుడు బాహ్యోత్వస్తి అన్నప్పుడు బయట వస్తువు ఉంది, తాన్ ప్రత్యుచ్యతే ఆ బాహ్య వస్తువు ఉంది అని స్వీకరించిన వాడు, వాడి పేరేమిటి? సౌత్రాంతికుడు. వాడిని ఖండిస్తున్నారు. నా ఇదంతా ఈ బౌద్ధుని ఖండనమే, చదువుదావా? ఏం బాగుంది బౌద్ధుని ఖండించడం ఇదంతాను.
సంక్రాంతికుడు బాధి వస్తూ ఉందని ఒకడు బాధ వస్తూ లేదని ఒకడు అంతా క్షణికము అంతా శూన్యము. స్వామిజీ వద్దుంటున్నా ఓట్లు ఎవరికి ఇస్తున్నా చూద్దామా ఆయన. సరే తత్ర ఏషాం బాహ్యార్థవాత్ నా స్వాత్మ అనవభాసకత్వాత్ ఘటాదేహే. ఈ బాహ్యో అర్థో అస్తి, బయట వస్తువులు విషయాలు ఉన్నాయి అని ఒప్పుకుంటాడు ఒకడు సోత్రాంతికుడు. వాడి గురించి చెప్తున్నాడు, నా స్వాత్మ అనవభాసకత్వాత్ ఘటాదేహే. మరి నువ్వు బయట వస్తువే ఉంది అని ఒప్పుకున్నప్పుడు అది లోపల ఉన్న ఆత్మ ద్వారా ప్రకాశింపబడట్లేదు కదా. తమస్య అవస్థితో ఘటాదిహి తావం నా కదాచిదపి స్వాత్మన అవభాసితే. అది అంధకారంలో ఉన్నటువంటి ఘటము ఈ చైతన్య జ్యోతి ద్వారా ప్రకాశింపబడుతుంది. ఎందుకంటే అన్ని బయటే ఉన్నాయని ఒప్పుకుంటాం, లోపల ఉన్నది ఒప్పుకోవట్లేదు. ప్రదీపాది ఆలోక సంయోగినతో నియమైన ఏ అభాస్యమానో దుష్ట సాలోకో ఘట ఇది. ఎక్కడైతే దీపం ఉందో ఆ దీపం ప్రకాశంలో ఘట ఉందని చెప్తున్నారు. సంసృష్టియోరపి ఘట ఆలోకయో అన్యత్వమే పునః పునః. ఈ ప్రకాశము ఆ ఘటాన్ని ప్రకాశింపజేసినప్పటికీ ఆ ఘటము కన్నా ఈ ప్రకాశము భిన్నము. పునః పునః సంశ్లేషే విశ్లేషే చ విశేష దర్శన. అది ఆ దీపం ప్రకాశంలో ఒక్కొక్కసారి అది ఏకీభవిస్తుంది. దీపం లేనప్పుడు కానీ ఘటన లేనప్పుడు కానీ రెండింటికి సంబంధం ఉండదు. దర్శన రజ్జు ఘటయోరివ. ఏం చేస్తారు, ఆ కుండకి తాడు కట్టి బావిలోంచి నీళ్లు తీసుకుంటారు, తర్వాత తాడు విప్పేసేసి కుండ పట్టుకుపోతుంది. ఒక్కొక్కసారి వాటి సంబంధం ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. అదేవిధంగా అన్యత్తేజ వ్యతిరిక్త అవభాసకత్వం నా స్వస్వం ఆత్మన ఏవ స్వం ఆత్మానం అవభాసేతి. ఇవి రెండు వేరు, ఘటము వేరు ప్రకాశం వేరు. ఈ ప్రకాశము ఘటము కన్నా భిన్నమైనప్పుడే ఈ ప్రకాశము ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది. రెండు ఒకటైతే ప్రకాశించలేదు. నను ప్రదీప స్వాత్మ్యోభాసే దుష్టైతి. మరి ఈ దీపం వెళ్ళి ఆత్మని ప్రకాశింపజేస్తుందా? ప్రకాశింపజేయలేదు. లేకపోతే ఇక్కడ ప్రదీప స్వాత్మానమేవ అభాస్యం దుష్ట ఇది. ఇప్పుడు దీపం వెలిగి పెట్టామనుకోండి, ఈ దీపము ఈ దీపాన్ని చూడడానికి ఇంకో దీపం తీసుకెళ్ళక్కర్లేదు మాకు, అది స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటుంది. నను ప్రదీప స్వాత్మానం అంటే ఇక్కడ ఆత్మ కాదు తన్ని తాను అవభాస్యం దుష్ట ఇది నహి ఘటాదివత్ ప్రదీప దర్శనాయ ప్రకాశాంతరం ఉపాదతే లౌకికా. కుండ చూడ్డానికి దీపం కావాలి, దీపం చూడ్డానికి ఇంకో దీపం అక్కర్లేదు. తస్మాత్ ప్రదీప స్వాత్మానం ప్రకాశయతి. ఈ దీపం తన్ని తానే ప్రకాశం. అవభాస్యత్వ అవిశేష అంటే తన్ని తానే ప్రకాశింపజేస్తుంది అని నువ్వు చెప్పావే సిద్ధాంతి అంటున్నాడు, అది సరికాదు నాయన. ఎందుకని? అవభాస్యత్వ విశేష ఇది ఈ ప్రకాశ స్వరూపము అన్నామే. ఈ ఘటానికి ఈ దీపానికి కూడా సమానత ఉంది. అవభాస్యత్వ అవిశేష ఏం విశేషం లేదు. ఎలాగా? ఎద్యపి ప్రదీపో అన్యస్య అవభాసక స్వయం
अवभासात्मक तथापि व्यतिरिक्त चैतन्य अवभाष्यत्वं न विभिचरति घटादिवदेव। इप्पुडु ఈ దీపము కుండని ప్రకాశింపజేస్తుంది స్వయం అవభాస తత్వాత్ తథాపి వ్యతిరిక్త చైతన్య అవభాస్యత్వం। నువ్వు దీపాన్ని చూడాలన్నా కుండని చూడాలన్నా నువ్వు ఉండాలి, నీలో ఉన్నటువంటి చైతన్య దానాన్ని రెండు చూస్తావు, నువ్వు చూసేవాడే చూడబడేవి, అవి దృశ్యాలు కనుక వాడు రెండింటిలో సమానత ఉంది అంటాడు। నువ్వు లేకుండా మరి ఇది కుండ ఈ దీపాన్ని ఎవరు చెప్తాడు? అందుకని నవ్యభిజ్ఞతి ఘటాది వదేవ యథా దేవం తదా వ్యతిరిక్త అవభాస్యత్వం తావత్ అవశ్యం భావి। అందుకనే కేవలం బయట వస్తువులే ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు నాయన, ఈ వస్తువును చూసేటువంటి వాడు ఇంకొకడు ఉండి తీరాలి, అక్కడ దీపము ఇక్కడ కుండ ఇవి రెండు సమానం అన్నాం, ఎందుకు ఈ రెండిని నువ్వు చూసేటవాడు అవి చూడబడేవి, అందుకని నువ్వు లేకుండా దీన్ని ఎవరు చూస్తాడు? నువ్వు అన్నది ఈ రెండింటికన్నా వేరు, అది దృశ్యము నువ్వు ద్రష్ట, అందుకని ద్రష్ట అన్నది సిద్ధమైంది అవశ్యం భావి యథా। మరి ఇంత చేసి ఆఖరికి మళ్ళీ మొదటికి వస్తే ఏమిటవుతుంది? ఏదైతే కనిపిస్తుందో అంతా కల్పితము, నువ్వే ఉన్నావు అని చోట్ల ఇంత తత్వం చేసి మళ్ళీ ఆఖరికి వెళ్ళేటప్పటికీ ఇదంతా కల్పితము సర్వం మిథ్యా ఆత్మ వినాశి। వివేకం ద్వారా వైరాగ్యం ద్వారా దాన్ని పట్టుకోవాలి। ఇదంతా ఏమిటంటే శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణత, కానీ అలాగని పూర్తిగా వదిలిపెట్టేయకూడదు, ముందు విషయాన్ని తెలుసుకోవాలి। అందుకనే ఇప్పుడు శాస్త్రంలో చదివినప్పుడు ఇవన్నీ చెడ్డ గుణాలు, ఇవన్నీ ఆశ్చర్య సంపత్తు అని తెలుసుకుంటే కదా వాటిని వదిలిపెడతాము। ఈ శాస్త్రంలో ఏముంది, ఏది చెప్తోంది, ఏది కావాలి, ఏది అక్కర్లేదు। అందుకనే తైత్రీయ ఉపనిషత్తులో మనం చదువుకున్నాం శ్రోత్రియస్య చాకా మహతస్య, ఆ శాస్త్రజ్ఞానం పూర్తిగా ఉండాలి, వాడే శ్రోత్రియుడు అన్నాడు। ఆ తర్వాత అకామహతస్య, ఆ శాస్త్రజ్ఞానం ద్వారా ఏ విధమైనటువంటి కోరికలు లేనటువంటి వాడు, మళ్ళీ బృహదారణికలో పెడితే అవృజినస్య, అజాగ్రత్త మనసులో కూడా ఏ సంస్కారాలు లేనటువంటి। ఇక్కడ అకామహతస్య అంటే జాగ్రత్త అవస్థలో ఏమి కోరికలు లేవు, కానీ మనసులో అనేక జన్మ సంస్కారాలు ఉన్నాయి కదా, మరి అది శుద్ధాత్మ ఎలాగవుతుంది? అందుకని మళ్ళీ అక్కడ ఇక్కడ బృదార్ణికలో అవృజినస్య అన్నది కూడా వాళ్ళు చేర్చారు। మళ్ళీ మనం ఆ బ్రహ్మసూత్ర చదివేటప్పుడు నా అవేదవిత్ మనుతే తమ్ బృహంతం అని శ్లోకం వచ్చింది, అంటే ఎవడైతే ఈ వేదాంత శాస్త్రం అవగాహన చేసుకోలేదో వాడు ఆ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మనే ఆత్మని ఏకరూపంగా చింతన చేయలేడని చెప్పాడు। నా అవేదవిత్ మనుతే మననము చేయలేడు, అందుకని తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని పరమశ్వాస చాలా తేలిగ్గా చెప్తారు, ఎవడో నీకు ఉత్తరం రాశాడు, ఆ ఉత్తరంలో ఈ వస్తువులు తీసుకురావాలి, ఈ వస్తువులు తీసుకురావాలని రాశాడు, ఆ వస్తువు చదివావు నీకు తెలిసిపోయింది, ఏది 1 కిలో బర్ఫీ 2 కిలోలు బొబ్బట్లు అని రాశాడు అనుకోండి, నీకు తర్వాత ఉత్తరం తీసి పారేస్తాం, ఆ ఉత్తరాన్ని జీవితం అంతా పెట్టు తిరగవు, అదేవిధంగా తెలుసుకోవాలి, అది దాన్నే శ్రోత్రియస్య చాకామ చాకామ అన్నాడు। అక్కడ ఆ పెద్ద పెద్ద మహాత్ములకి పదవాక్య ప్రమాణ పారావారీణ అంటూ ఉంటారు, పదము అంటే వ్యాకరణ జ్ఞానం, వాక్యము అంటే
మీమాంస ప్రమాణం అంటే న్యాయం ఈ మూడు బాగా తెలుసుకుని ఈ మూడు తెలుసుకుంటే వారు రాసినటువంటి భాష్యాలు తేలిగ్గా అర్థమవుతాయి లేకపోతే మనం చిన్నప్పుడు చెప్పేవాడు రాముని తోక పివరుండి అన్నట్టుగా అవుతుంది అక్కడ రాముడితో కపివరుణ్ణి అని పరిచయం చేయకుండా రాముడితో వివరుణ్ణి అని. అందుకని ఇది ఉండి తీరాలి. తర్వాత కొంతమంది సిద్ధులు ఉంటారు, వాళ్ళకి శంకరాచార్యులు కూడా చెప్తారు, ఈ జన్మలో కనిపించకపోతే ఆ క్రితం జన్మలో వాళ్ళు ఆ వివేకంతో ఉంటారు, వైరాగ్యంతో ఉంటారు, శాస్త్రజ్ఞానం అంతా తెలుసుకుని ఉంటారు అని కూడా చెప్తారు. ఎందుకంటే ఒక జన్మలోనే అన్నీ వచ్చేస్తాయని కాదు, యథాది ఏవం తదా వ్యతిరిక్త అవభాస్యత్వం తావత్ అవశ్యం భావి. అంటే దీనికన్నా చూసేటువంటి వాడు చూడబడే వస్తువు కన్నా వేరు అన్నది నిశ్చయమైనది, తప్పకుండా ఉండి తీరాలి. నన్ను యథా ఘటశ్చైతన్యావభాస్యత్వేపి వ్యతిరిక్త ఆలోకాంతరం అపేక్షతే. మరి నువ్వున్నావు, కుండ ఉంది, చీకటిగా ఉంది, ఏం కనిపిస్తుంది? ఏమి కనిపించదు. అందుకని ఇది ఈ ప్రకాశము సహకారి. ఈ ప్రకాశం ఏమిటి? సహకారి. అపేక్షతే నన్ను ఏమం ప్రదీపో అన్యం ఆలోకాంతరం అపేక్షతే. కుండని చూడడానికి నువ్వున్నావు, కుండ ఉంది, కానీ చీకటిగా ఉంటే ఏం కనిపిస్తుంది? ప్రకాశం కావాలి. ఈ ప్రకాశము అన్నది ఎలాగైతే కావాలో అలాగ దీపాన్ని చూడడానికి ప్రకాశం సహకారి అక్కర్లేదు. అందుకని తస్మాత్ ప్రదీపో అన్య అవభాస్య అవభాస్యోపి సద్ ఆత్మానం ఘటంచే అవభాసేది. అది ఈ ప్రదీపం ఏం చేస్తుంది? తన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది, ఆ ఘటాన్ని కూడా నా స్వత పరతో వా విశేషాభావా. అలాగంటే వీడంటాడు నువ్వు చెప్పింది సరికాదు నాయన అంటాడు. ఎందుకని? స్వపరప్రయుక్త స్వత పరతో వా విశేషాభావా. దీనిలో కానీ ఆ ఘటనలో కానీ విశేషమేమీ లేదంటాడు. యథా చైతన్య అవభాసిత్వం ఘటస్య తథా ప్రదీపస్యాపి. ఈ రెండింటిలో ఇవి రెండు దృశ్యములు, చూసేవాడు ఈ రెండింటి కన్నా వేరు. చైతన్య అవభాసిత్వం అవిశిష్టం. దీపాన్ని చూడాలన్నా నువ్వు ఉండాలి, ఘటాన్ని చూడాలన్నా నువ్వు ఉండాలి. అందుకని ఎత్తు వచ్చితే ప్రదీప ఆత్మానం ఘటంచి అవభాసేది తదసత్. ఆ దీపం తన్ని తన్ను ప్రకాశింపజేసుకుంటోంది, అది ఘటాన్ని ప్రకాశింపజేస్తోంది అంటే అది సత్యం కాదు. నువ్వు ఉంటే దీపాన్ని చూస్తావు, లేకపోతే దీపాన్ని ఎవరు చూడొచ్చాడు? అదేం చేస్తుంది అన్నది కస్మాత్ అంటాడు. ఇందువల్ల యదా ఆత్మానం నవభాసేది తదా కీర్తిశా. ఆ దీపం తన్ని తాను ప్రకాశింపజేయలేకపోతే మరి ఏమి చేస్తుంది అంటే కీర్తిశన్నీ తదా ప్రదీపస్య స్వతో వా పరతో వా విశేష కశ్చిత్ ఉపలత్తే. ఈ రెండింటి విశేషన్నీ అవభాస్యో భవతి యస్య అవభాసక సన్నిధౌ అసన్నిధౌ వా విశేష ఉపలభ్యతే. సహి అవభాస్యో భవతి. అదే ప్రకాశింపజేసేది ఏది? ఎస్సి అవభాసక సన్నిధ అససన్నిధ విశేష ఉపలభ్యతే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను ప్రకాశింపజేయడానికి నీకు ఇప్పుడు ఎవరైనా కావాలా? అక్కడ నేను ఉన్నాను అని నువ్వు స్వయంగా చెప్తున్నావు. అవభాసక సన్నిధం అసన్నిధం, దీపం ఉంటేనే నేను ఉన్నానని చెప్తున్నావా నువ్వు? ఇంకొకటి,
మళ్ళీ మనం చెప్పుకోవడానికి ఇంకోటి అక్కర్లేదు. అదేవిధంగా దాని స్వయం ప్రకాశం ఉన్నాను, నిరపేక్షముగా తను తాను చెప్పుకోగలది, తను తాను చూడగలిగినది. విశేషం ప్రదీపస్య స్వాత్మ సన్నిధి అసన్నిధిర్వా శిఖ్య కల్పితం అసలి కదాచిత్ కే విశేష ఆత్మానం ప్రదీప ప్రకాశించి ముషాయ వచ్చితే. ఈ దీపం ఉందే స్వాత్మ సన్నిధి అసన్నిధిర్వా శిఖ్య కల్పితం, ఇది ఆ వస్తువు దగ్గర ఉందా ఆ వస్తువు దగ్గర లేదా అని కల్పన చెయ్యలేము. వేదగణితం సన్నిధి దాని దగ్గర ఉంది, అసతిచ్య కదాచిత్ కే విశేష, అది ఆ వస్తువు దగ్గర లేదనుకోండి అప్పుడు విశేషం ఏమిటి? అందుకని ప్రదీప ప్రకాశేపీతి మృషాయే వచ్చింది. వాడేమిటి వాడు? విజ్ఞానవాది. ఆ విజ్ఞానవాది ఏమిటి? బుద్ధి అన్నింటినీ చెప్తోంది, అన్నింటినీ ప్రకాశింపజేస్తోంది అంటాడు. కానీ ఆ బుద్ధికి ఉదాహరణ ఏమిటిచ్చాడో? దీపాన్ని ఇచ్చాడు. దీపం ఇంకో దాన్ని ప్రకాశింపజేస్తోంది కదా అంటాడు. మరి నువ్వు చూసి చెప్తున్నావు, నువ్వు చూడకుండా ఎలా చెప్పగలవు? గోడ వెనకాల దీపం పెడితే నీకు కనిపిస్తుందా? కనిపించదు. నువ్వు చెప్పినట్లయితే ఆ దీపము ఆ కొండని ప్రకాశింపజేస్తుందని ఎలా చెప్పగలవు? అవి రెండు దృశ్యములు, నువ్వు ద్రష్ట. అందుకని నువ్వు చెప్పింది సరికాదు నాయన, బుద్ధి అన్ని చేస్తోందంటావే. అది కాకుండా ఈ బుద్ధి మారుతూ ఉంటుంది, బుద్ధి మారుతూ ఉంటుంది. ఈ మారుతున్న బుద్ధిని దీనికి సాక్షి అయినటువంటి కూడా ఉండి తీరాలి. ఇవాళ బాగున్నాను, ఇవాళ బాగాలేను, ఒంట్లో బాగుంది, ఒంట్లో బాగాలేదు, ఇవాళ చాలా సుఖంగా ఉన్నాను, ఇవాళ దుఃఖంగా ఉంది, ఇలాంటివన్నీ అదేంటి? బుద్ధి వృత్తి. ఆ వృత్తి మనస్సు జడం, ఎందుకంటే అది మనం తినేటువంటి అన్నపానాల ద్వారా పుష్టి అవుతుంది, అన్నపానాలు లేకపోతే క్షీణిస్తుంది. అందుకని అది జడము అన్నది నిశ్చయమైంది మనస్సు. ఆ జడ మనస్సు, జడము వస్తువు అది ఏది ఎవరు చెప్పలేదు, ఏమి తెలుసుకోలేదు. అందుకని దానికన్నా వ్యతిరేకమైన చైతన్యం ఒకటి ఉండి తీరాలి. విజ్ఞానస్య ఆత్మగ్రాహ్య గ్రాహకత్వే న ప్రదీపో దృష్టాంత. ఆ బుద్ధిని చూసేటువంటి ఆత్మగ్రాహ్య గ్రాహకత్వే, ఆత్మ గ్రాహకము, బుద్ధి గ్రాహ్యం, ఈ రెండింటికి నువ్వు చెప్పడానికి నువ్వు దీపాన్ని దృష్టాంతం చెప్తున్నావే, సరికాదు నాయన. చైతన్య గ్రాహ్యత్వం చ విజ్ఞానస్య బాహ్య విషయ విశిష్టం. ఈ చైతన్యం ద్వారానే అన్ని గ్రహించబడుతున్నాయి, బుద్ధి కూడా. బాహ్య విషయ అవిశిష్టం, ఏ విధంగా అయితే ఆ చైతన్యము ఈ బుద్ధిని ప్రకాశింపజేస్తుందో, బుద్ధి గురించి తెలుసుకుంటోందో, అదే విధంగా బయట ఉన్న వస్తువుల గురించి కూడా తెలుసుకుంటోంది. ఈ బయట ఉన్న వస్తువుకి ఆ జడమైన బుద్ధికి విశేషం ఏమీ లేదు, అది శుద్ధ వస్తువు, అందులో ప్రకాశిస్తోంది. ఇప్పుడు ఇక్కడ ఎర్రపు పెట్టి ఇక్కడ స్ఫటిక పెట్టాం, స్ఫటికమణి, ఈ ఎర్ర రంగు అందులో వచ్చింది కదా, మరి స్ఫటికం ఎర్రగానే ఉందని చెప్తావా? అదేవిధంగా ఇక్కడ కుండ ఉంది, ఆ కుండ నువ్వు చూస్తున్నావు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిని కూడా నువ్వు చూస్తున్నావు, బుద్ధికి నువ్వు సాక్ష్యమైన ఆయన. అందుకనే ఎంత సందేహమానే వస్తుని గ్రాహ్య గ్రాహక విజ్ఞాన గ్రాహ్యతి సందేహమానే. చైతన్య గ్రాహ్యత్వే చ విజ్ఞాన సిం గ్రాహ్య విజ్ఞాన గ్రాహ్యత ఏవా కింవా గ్రాహక విజ్ఞాన గ్రాహ్యత ఇది తర్క సందేహమానే. సరే
ఈ చైతన్యము చూస్తోంది అంటున్నాం, అన్నింటినీ గ్రహిస్తోంది. మరి దేని ద్వారా? బుద్ధి ద్వారా. ఆ బుద్ధి గ్రాహికమా గ్రాహమా గ్రాహ్యమా? మండి వాడు ప్రశ్న అడుగుతున్నాడు. గ్రాహక విజ్ఞాన గ్రాహ్యత ఇది తక్క సందేహమానే వస్తునియో అన్యతనుష్టో న్యాయ స కల్పయితుం యుక్తో నతు దృష్టి విపరీత. ఏదైతే మనము చూశామో దాన్ని కల్పన చేయొచ్చు, ఏదైతే చూడలేమో దాన్ని కల్పన చేయలేదు. తథాచ సతి యథ వ్యతిరిక్తేనేవ గ్రాహికేన బాహ్యానాం ప్రదీపానాం గ్రాహ్యత్వం. ఏ విధంగా అయితే బయట వస్తువులు ప్రదీపాదులు ఈ వ్యతిరిక్తమైనటువంటి దాని ద్వారానే గ్రహించబడుతున్నాయి, తథ విజ్ఞానశాపి చైతన్య గ్రాహ్యత్వా ఆ బుద్ధి కూడా ఈ చైతన్యం ద్వారానే గ్రహించబడుతుంది. ప్రకాశత్వే సత్యపి ప్రదీపవత్ వ్యతిరిక్త చైతన్య గ్రాహ్యత్వం యుక్తం కల్పయతు. ఏ విధంగా అయితే దీపాన్ని చూడడానికి కూడా చైతన్యం కావాలి, నతు అన్యగ్రాహకత్వం. మళ్ళీ ఇంకొకటి కాదు, ఇంకొకటి అని చెప్పినట్లయితే ఈ దీపాన్ని గ్రహించే చైతన్యము ఆ చైతన్యాన్ని గ్రహించేది ఇంకోటి అని కూడా చెప్పడానికి లేదు. అది స్వప్రకాశము స్వయం గ్రాహకత్వం. యస్య అన్య విజ్ఞానస్య గ్రహీత స ఆత్మా. ఈ బుద్ధిని గురించి తెలుసుకుంటున్నాడు ఎవడైతే వాడే ఆత్మ నాయన. జ్యోతి అంతర్విజ్ఞాన అది జ్యోతి స్వరూపము, లోపల ఉన్నటువంటి జ్ఞానము. సరే నువ్వేం చెప్పావు, బుద్ధిని తెలుసుకునేవాడు ఇంకొకడు ఉన్నాడు అన్నా, దాని చైతన్యం అన్నావు. మరి ఆ చైతన్యాన్ని తెలుసుకునేవాడు ఇంకోడు, మళ్ళీ బాధ తెలుసుకునేవాడు ఇంకోడు, అనవస్థ వస్తుందంటే నా గ్రాహ్యత్వ మాత్రమే సద్గ్రాహకస్య వస్తువంతరత్వే లింగముక్తం న్యాయత. అది గ్రాహ్యత్వ మాత్రమే గ్రాహకస్య, అది గ్రహిస్తూనే ఉంటుంది. వస్తువంతరంతే లింగముక్తం న్యాయత. ఆ హేతు ఇంకొక వస్తువు ఉంది అని చెప్పడానికి మేము లేదు అని చెప్పడానికి కానీ మేము న్యాయాన్ని చెప్పాము అంటాడు. ఏమిటి న్యాయము? బుద్ధి విజ్ఞాన సాక్షిణ. ఈ బుద్ధి విజ్ఞాన అంటే బుద్ధి విజ్ఞానము దానికి ఆ చైతన్యం సాక్షి. నతు ఏకాంతతో గ్రాహకత్వే తద్ గ్రాహకాంతరాస్తిత్వేవా కదాచిదపి లింగం సంభవతి. నువ్వు చూడు హేతువు అన్నాం, ఈ పర్వతో వహనిమా ధూమత్వ పర్వతములో నిప్పు ఉన్నది, ఎందుకంటే అగ్ని కనిపిస్తుంది, పొగ కనిపిస్తుంది, ఆ పొగని నువ్వు తెలుసుకుంటున్నావు, దానికి నువ్వు హేతు అన్నావు. నిన్ను ఎవరు తెలుసుకుంటున్నాడు? నువ్వు పొగను చూస్తున్నట్టు ఇంకోటి ఎవడైనా వచ్చాడా మీ బాబు అక్కడ తెలుసుకోవడానికి? అలా కనుక నువ్వు చెప్పినట్లయితే నువ్వు ఎక్కడ హేతువునే చెప్పలేవు, ఎందుకంటే నిన్ను తెలుసుకునేవాడు ఇంకోటి లేడు, నీకు నువ్వే తెలుసుకుంటున్నావు. అందుకని అది హేతువుని చూడడానికి వా కదాచిత్ లింగం సంభవ తస్మాన్ నా తదనవస్థా ప్రసంగ. హేతు చూసేవాడు నువ్వు, మరి నిన్ను చూసింది నువ్వు హేతువుని చూసావు, అది ఎవడు తెలుసుకున్నాడంటే అది కుదరదు నాయన. అందుకని అది అనవసర ప్రసంగం ఇక్కడ లేదు. విజ్ఞానస్య వ్యతిరిక్త గ్రాహ్యత్వే కరణాంతర అపేక్షాయా అనవస్థాయి చేతన. ఈ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి ఎవడో పరికరణం కావాలని చెప్తే అనవస్థ వస్తుంది కాదు. నియమా భావా అలాంటి నియమం ఏమీ లేదు. గ్రాహ్య గ్రాహక అభిసంబంధే అతిరిక్త కరణస్య నియమా భావా. గ్రాహ్యము గ్రాహకము ఇది ఒకటి ఇంకొక దాన్ని చూస్తున్నప్పుడు ఈ రెండింటికన్నా అతిరిక్తం ఇంకొకటి కావాలనేటువంటి నియమం లేదు.
నేను కూడా చూస్తున్నాను ఆ అన్నప్పుడు నువ్వు కుండను చూస్తున్నావు కుండ గ్రాహ్యము నువ్వు గ్రాహకము ఈ రెండింటికి అతీతం ఏమన్నా కావాలా అలాగే ఇక్కడ అక్కర్లేదు నహి సర్వత్రయం నియమో భవతి అన్ని చోట్ల ఇదే నియమం ఉండాలని కూడా లేదు ఎత్ర వస్తువంతరేణి గృహ్యతే వస్తువంతరం తత్ గ్రాహగ్రాహక వ్యతిరేకం కరణాంతరం సాధితి నా ఏకాంతైన నియంత్రం శక్యతే మళ్ళీ ఇదే నియమం అన్ని చోట్ల ఉందని కూడా చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే వైచిత్ర దర్శన విచిత్రం కనిపిస్తుంది కథం ఘటస్థావత్ స్వాత్మ వ్యతిరేక్తేన ఆత్మన గ్రాహకేణ గృహ్యతే ఆ ఘటము ఆత్మ ద్వారా గ్రహించబడుతోంది ఏమిటి ఘట భిన్నే ఆత్మీయ చక్షుష ఘటాన్ని దేనితో చూస్తున్నావు కన్నులతో చూస్తున్నావు ఆత్మన గ్రాహకేణ గృహ్యతే తత్ ప్రతిపాద ఆలోపు గ్రాహ్య గ్రాహక వ్యతిరేక్తం కరణం చూసేవాడు నువ్వు చూడబడేది కుండ కానీ ప్రకాశం ఉండ అంటే ఏమిటి ఈ గ్రాహ్యము ఈ గ్రాహకము ఉన్న అతిరిక్తము దాన్ని ఏమిటంటారు అంటే సహకారి కారణం చూడడానికి తోడ్పడేటువంటి కారణము అంతేకాదు ప్రదీపాది ఆలోకో ఘటాంశ చక్షురాంశో బా ఈ కుండను చూడడానికి ప్రకాశం ఏదైతే ఉందో అది ఘటం యొక్క అంశము కాదు చక్షుల యొక్క అంశము కాదు ఘటవత్ చక్షు గ్రాహ్యంతో ప్రదీపస్య చక్షు ప్రదీప వ్యతిరేకేణ నా బాహ్యం ఆలోకస్థానీయం కించిత్ కారణాంతరం అపేక్షతే ఈ ప్రకాశం కన్నా ఇంకొక ఏమిటి కారణం అక్కర్లేదు ఘటవత్ చక్షు గ్రాహ్యత్వే ఏ విధంగా అయితే ఘటం ఉండ గ్రాహ్యం అదే విధంగా చక్షు కూడా గ్రాహ్యం బయట వెనకాల చేతున్నారు అపి ప్రదీపస్య చక్షు ఈ ప్రదీపం ఉందే ఈ ప్రదీపస్య చక్షు ప్రదీప వ్యతిరేకేణ కన్నుల కన్నా వేరైనటువంటిది ఆ దీపం అందుకని నా బాహ్యం ఆలోక స్థానీయం కించిత్ కారణాన్ని ఆ ప్రదీపం యొక్క వెలుగు కన్నా ఇంకోటేమి అక్కలేదు తస్మాం నైవ నియంత్రం చెక్కితే ఎత్ర ఎత్ర వ్యతిరేక గ్రాహ్యత్వం తత్ర తత్ర కారణాంతరం సాదేవ కనుక ప్రతి చోట కూడాను ఈ చూడబడేది చూస్తున్నవాడు దీనికన్నా వ్యతిరేకమైనది ఏమన్నా కావాలి అన్నది నియమించడానికి వీలు లేదు కూర్చుని ధ్యానం చేస్తున్నాం ధ్యానం చేస్తున్నప్పుడు రూమ్లో చీకటిగా ఉంది బల్బు కూడా లేదు కూర్చుని ధ్యానం చేస్తున్నాం ఏది చెయ్యాలనుకుంటున్నామో మనసు అది చేయదు అది మనకి బాగా తెలుసు మరి అక్కడ ఏమి నియమిస్తావు నువ్వు నా బుద్ధి చూసేటువంటి బుద్ధి ఇలాగ ఇక్కడికి పోయింది అక్కడ పోయింది ఇలాగ తిరిగింది ఇలా తిరిగింది 40 నిమిషాలు పోయి 40 నిమిషాలు అక్కడో అక్కడక్కడో తిరిగి వస్తుంది ఆఖరికి మనం ఏదైతే విచారం చేద్దాం అక్కడికి వస్తుంది అప్పటి కాస్త ధ్యానం టైం అయిపోతుంది అక్కడ మరి ఏ సహకారి కారణం ఉంది ఏ సహకారి కారణము అందుకని చూడబడేది చూస్తున్నవాడు అనేటువంటి దానికి ఈ రెండింటికి మధ్యలో ఇంకొక సహకారి కారణం ఉంది అని నియమించి చెప్పడానికి వీలు లేదు కారణాంతరం సాధేవ తస్మా నైవ నియంత్రం విజ్ఞానస్య వ్యతిరిక్త గ్రాహక గ్రాహ్యత్వే నా కరణ ద్వారా అనవస్థ నాపి గ్రాహక ద్వారా కదాచిత్ ఉపాదించడం శక్తి అందుకని ఈ విజ్ఞానాన్ని చూసే ఇంకోడెవడో కావాలని చెప్పావే బుద్ధిని చూసేదేమో అక్కర్లేదైనా
తస్మా సిద్ధం విజ్ఞాన వ్యతిరేక ఆత్మ జ్యోతి అంతరం ఇది. ఈ విజ్ఞానం కన్నా బుద్ధి కన్నా లోపల ఇంకొక జ్యోతి ఉన్నది అన్నది సిద్ధమైంది. నిన్న చెప్పింది ఏమిటి? హృది అయం హృదయం హృద్యంతరం అన్నాడు. హృది అంటే ఆకాశం, హృది అంటే హృదయములో ఉంది. మళ్ళీ హృదయంలో ఉన్నది ఏమిటి? ఆకాశం. దానికి మళ్ళీ అంతరం, దాని లోపల ఉన్నది ఈ చైతన్యము. అందుకని నన్ను నాస్తేవ బాహ్యార్థో ఘటాది ప్రదీపో అవిజ్ఞాన వ్యతిరిక్త. వీడంటాడు బయట వస్తువులు ఏమి లేవు కదా అంటాడు. రోజు చూస్తున్నావు, తింటున్నావు, తిరుగుతున్నావు, బయట వస్తువు లేదంట, ఎలా కుదురుతుంది? అందుకని ఎద్ది ఎద్ వ్యతిరేకిన నోపలభ్యతే తర్ తావన్ మాత్రం వస్తు దుష్టం. ఏదైతే మనకన్నా భిన్నంగా కనిపిస్తోందో ఆ వస్తువు ఉంది అని. యథ స్వప్న విజ్ఞాన గ్రహం కనబడాది వస్తువు, స్వప్న విజ్ఞాన వ్యతిరేకేణ అనుకూలంభ. కలల్లో మనం చూసిన వస్తువులు కలల్లోనే కనిపిస్తున్నాయి, ఆ కలల జ్ఞానం కంటే వేరు కాదు. అనుపలంభ స్వప్న ఘట ప్రదీపాదేహే స్వప్న విజ్ఞాన మాతృత అవగమ్యతే. స్వప్నంలో చూసినవి అవి స్వప్న వస్తువులు, తథా జాగ్రత్తే ఘట ప్రదీపాదేహే జాగ్రత్త విజ్ఞాన వ్యతిరేకేణ అనుపలంభ. వీడు విజ్ఞానవాది, క్షణికి వారు స్వప్నంలో చూసిన వస్తువులు స్వప్నంలోనే కనిపిస్తున్నాయి, అవి నిత్య అనిత్యము అంటున్నాం. అదేవిధంగా ఈ జాగ్రత్తలో వచ్చిన కూడా అవి కూడా విజ్ఞానమే, కేవలం వస్తువు లేదని చెప్పితే ఏమిటి తక్కువ, ఏమిటయ్యింది? అది వాడి ప్రశ్న. అనుకూలం బాధ జాగ్రత్త విజ్ఞాన మాత్రత యుక్తం భవితం. తస్మా నాస్తి బాహ్యో అర్థ. ఆ విజ్ఞానం మాత్రమే ఉంది, సౌత్రాంతికుడు వాడెవడో బాహ్య వస్తువు ఉందంటాడు. వీడు వైభాషికుడు, బాహ్య వస్తువు యోగాచార్యుడు క్షణికవాది, తర్వాత శూన్యవాది. అంటే వాడి పేరు ఏంటి? శూన్యవాదేనా వాడి పేరు? శూన్యవాది మాధ్యముడు. శూన్యవాది పేరు మాధ్యముడు. మాధ్యముడు యోగాచార్యుడు సౌత్రాంతకుడు వైభాషికుడు నలుగురు. ఇప్పుడు ఇందులో సౌత్రాంతికుడు వైభాషికుడు ఒకడు బయట వస్తువులు ఉన్నాయంటాడు, ఇప్పుడు లేవంటాడు. క్షణికవాది విజ్ఞానవాది అంతా క్షణికం అంటాడు. ఈ మాధ్యముడు శూన్యవాది, ఏమీ లేదు. తత్ర యుక్తం విజ్ఞాన తస్మాన్ నాస్తి బాహ్యో అర్థ ఘట ప్రదీపాది విజ్ఞాన మాత్రమే ఉంది సర్వం, అంతా విజ్ఞానమే. తత్ర యదుక్తం విజ్ఞానస్య వ్యతిరిక్త అవభాస్యత్వాన్ విజ్ఞాన వ్యతిరిక్తం అస్తి జ్యోతిరంతరం ఘటాదేవ ఇది తన్మిథ్యా. చూడు, నువ్వు ఇంతకుముందు చెప్పావు ఏమిటి? విజ్ఞానస్య వ్యతిరిక్త అవభాస్యత్వ విజ్ఞాన వ్యతిరిక్తం అస్తి. ఏదైతే బుద్ధిని ప్రకాశింపజేస్తోందో అది బుద్ధి కన్నా వ్యతిరిక్తము ఉన్నావు. ఏదైతే కొండ కన్నా వెళ్ళదు, ఇదంతా నువ్వు చెప్పేదంతా మిథ్య, ఏమీ లేదు. సర్వస్య విజ్ఞాన మాత్రమే దృష్టాంత అభావా. సర్వము విజ్ఞానం అని చెప్పినప్పుడు దృష్టాంతం లేదు అంటే నా యావత్ తావత్ అభ్యుగమత్. ఎంతవరకు అయితే నువ్వు ఇది సూత్ర భాష అంటే ముందు సూత్రరూపంలో చెప్తారు, దాన్ని మళ్ళీ వ్యాఖ్యానం చేస్తారు. యావత్ తావత్ అంటే విజ్ఞాన వ్యతిరేకం వస్తు యత్ కించిత్ యత్కించిత్ త్వయాపి అభ్యుపగమ్యతే ఇత్యర్థ. అంటే ఈ విజ్ఞానము కన్నా బుద్ధి కన్నా వేరొక వస్తువు ఉంది అని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు. యావత్ తావత్
నత బాహ్యోర్థో భవత ఏకాంతేన అభిబుధమ్యతే. బయట వస్తువు లేవని నువ్వు అక్కడే కాదు చెప్పేవాడు. మయా నా అభిగమ్యతే, నేను ఒప్పుకోవట్లేదు బయట వస్తువులు ఉన్నాయి, కానీ వ్యావహారిక సత్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు అది కూడా ఒప్పుకోవట్లేదే. వ్యావహారిక సత్త వ్యావహారిక సత్యం నేను లేనుంటా అన్నాను. నా విజ్ఞానం ఘట ప్రదీపయతి చ సత్తా పృథకత్వ. ఇది ఘటము, ఇది బుద్ధి, ఇది ప్రదీపము అని శబ్దాలు వేరుగా ఉన్నాయన. పృథకత్వ యావత్ తావదపి బాహ్యం అర్థాంతరం అవశ్యం అభ్యుపగంతవ్యం. శబ్దాలు చెప్తున్నాం కదా, శబ్దానికి అర్థం ఉంది కదా. అందుకని ఈ శబ్దాలకు ఉన్న అర్థాన్నే మనం విషయాలు అంటున్నాం. ఏంటి నా అభివదన్ యదాస్తి, అభివదన్ యదాస్తి, నామరూపాల్ని సృష్టి చేసి ఆ నామరూపాలు చెప్తూ ఆ పరమాత్మ ఉంటాడు అంటామే. ఆ నామాన్ని రూపం అంటే నామానికి అర్థం. ఇవి రెండు ఆయన సృష్టించాడు కదా. మరి ప్రతి వస్తువుకి ఒక పేరుంది, ఆ ప్రతిది తగ్గట్టుగా ఆ విషయం కూడా ఉంది. అందుకని బాహ్యమైన రెండు వస్తువులను ఒప్పుకుని తీరాలి. విజ్ఞానం దాత విద్వాన్ ఏం చెప్పింది ఒకటి, నువ్వు చెప్పింది ఒకటి. నామాని కృత్వా అభివదన దాస్తే, నామాని కృత్వా అభివదన చెప్తూ యదా ఆస్తే ఉన్నాడు కదా పరమాత్మ. విజ్ఞానాద్ అర్థాంతరం వస్తున్న చేదభ్యుభగమ్యతే. విజ్ఞానం గటబడయుమాదీనాం శబ్దానాం ఏకార్థత్వే. చూడనాయన బుద్ధి కన్నా వేరొక వస్తువు లేదు అని చెప్పినప్పుడు ఆ బుద్ధే ఘటము, ఆ బుద్ధే పటము అంటే అది బట్ట అని చెప్పాలి. కిత్యమాదీనం శబ్దానాం ఏకార్థత్వే పర్యాయ శబ్దత్వం ప్రాప్నోతి. ఈ ఘటము, ఈ పటము ఇవన్నీ కూడా విజ్ఞానం కన్నా ఎక్కువ లేవు. అంటే అన్ని విజ్ఞానమే అని చెప్పినప్పుడు ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి శబ్దం పర్యాయ శబ్దం అయిపోతుంది. దీనికి ఇది అర్థం, దీనికి ఇది అర్థం, దీనికి ఇది అర్థం. తథా సాధనా ఫలసతి ఏకత్వే. అప్పుడు ఏమిటవుతుంది, సాధన సాధ్యము, లక్ష్యము ఉపాయము రెండు ఒకటైపోతాయి. అప్పుడు సాధ్య సాధన భేద ఉపదేశ శాస్త్ర ఆనందిక ప్రసంగ. నువ్వు కూడా ఏదో ఒకటి సాధ్యము సాధనం చెప్తున్నావే, ఆ శాస్త్రమే అర్థమవుతుంది. తత్ కర్తుర్ అజ్ఞాన ప్రసంగోవా. లేకపోతే ఈ సాధ్య సాధన ఉన్నాయని చేసేవాడు అజ్ఞాన్ని చెప్పాల్సి వస్తుంది. అందుకని కించాన్య ఇంకా విశేషమైన విజ్ఞాన వ్యతిరేకేన వాది ప్రతివాది వాద దోష అభ్యుపగమా. చూడు బుద్ధి కన్నా వేరైనటువంటి వాది ప్రతివాది. నువ్వు ఇది చెప్తున్నావు, దీని సమాధానం నేను ఇది చెప్తున్నాను, నేను చెప్పిన దానికి నువ్వు ఇది సమాధానం చెప్తున్నాను ఒప్పుకుంటున్నాం కదా. మరంతా విజ్ఞానమని ఎలా చెప్తావు? నహి ఆత్మ విజ్ఞాన మాత్రమేవ వాది ప్రతివాది వాద తద్దోషో వా. ఆత్మ విజ్ఞానం బుద్ధి ఒకటే కాదు వాది ప్రతివాదులకి, తద్దోషో వా అభ్యుపగమ్యతే. నిరాకర్తవ్యత్వా ప్రతివాద్యాదీనా. అది ప్రతివాది, ప్రతిపక్ష ఎవడున్నాడో వాడు చెప్పిన సిద్ధాంతాన్ని ఖండించాలి. మరి బుద్ధి ఒకటే ఉంది అంటే వాది లేదు ప్రతివాది లేదు, ఎవడెవడు ఖండిస్తాడు? నై ఆత్మీయం విజ్ఞానం నిరాకర్తవ్యం అభ్యుపగమ్యతే. మరి ఆ విజ్ఞానం ఒకటే ఉంది అన్నా, ప్రతివాదిని ఖండించాలి అంటే నీ బుద్ధి నువ్వు ఖండించుకుంటున్నావా? ఆత్మ కూడా రావు. నై ఆత్మీయం విజ్ఞానం నిరాకర్తమే అభ్యుపగమ్యతే స్వయం వా ఆత్మ కశ్చిత్. ఇంకొకళ్ళెవరో కూడా
మూర్ఖుడు తన దాన్ని ఖండించుకోవడం తథాచతి సర్వసం వ్యవహార లోకా సర్వహార లోప ప్రసంగ అలా కనుక మనం స్వీకరించినట్లయితే ఈ లోక వ్యవహారం అంతా లుప్తమైపోదు. అంటే ప్రదీప ప్రతివాద్యాదేహ స్వాత్మనాయే గృహించే ఇది అభ్యుగం. ఎంత సూక్ష్మంగా చెప్తున్నారో చూడండి. నువ్వు వాది ప్రతివాది అన్నావు, అంటే వాడు పూర్వపక్షి, నేను సిద్ధాంతి. సిద్ధాంతి ఏ పూర్వపక్షిని చెప్పగలవా? వాణిజ్య వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు నేను వాడు ఒకటే, నువ్వు ఎలా చెప్తావు? విజ్ఞానం ఒకటి అంటే ఒకటి కావాలి కదా. అందుకని తథాచసతి నచ ప్రతివాద్యాదేహ స్వాత్మనాయే గృహ్యంతే ఇది అభ్యుపగమ్యతే. వ్యతిరిక్త గ్రాహ్యాహి తే అభ్యుపగమ్యతే తస్మాత్ తద్వత్ సర్వమే వ్యతిరిక్త గ్రాహ్యం వస్తు. మనకన్నా భిన్నమైన వస్తువుని మనం గ్రహిస్తూ ఉంటాం. జాగ్రత్త విషయత్వాద్ జాగ్రత్త వస్తు ప్రతివాది ఆదివద్ ఇది సులభో దృష్టాంత. ప్రతివాదిలాగా ఈ జాగ్రత్త వస్తువులు కూడా అన్ని భిన్నమున్నాయన. సంతత్యనంతరవత్ విజ్ఞానాంతరవచ్చ ఇది. సంతతి అంటే మామూలుగా ఈ దీపం ఉంది, ఆ దీపం వెలిగేటప్పుడు మనం ఆ దీపం యొక్క జ్వాలను చూస్తాం. ఆ జ్వాల ఒకటే కాదు, కింద నుంచి అది నూనె తీసుకుంటూ ఉంటుంది, జ్వాల మారుతూ ఉంటుంది, కానీ ప్రవాహం రూపంలో ఉండడం మూలాన దాన్ని మనం ఒకటే అంటున్నాం. అదే విధంగా నువ్వు గంగలోకి వెళ్ళి ఏ గంగలో ములిగావో ఏ నీళ్ళలో రెండోసారి మళ్ళీ దానిలో ములగలేవు, అది ప్రవాహ రూపంలో గంగా అంటున్నాం. దాన్నే ఇక్కడ సంతతిని చెప్పొచ్చు. వాడు ఏంటంటాడో చూద్దాం. సంతతి అంతర్వదితి నీల పీఠాధికం విజ్ఞాన వ్యతిరిక్తం విజ్ఞాన విషయత్వా విజ్ఞాన విషయత్వా మై సంతానవత్ సంతత్యంతరవత్ విజ్ఞానాంతరవచ్చ ఇది తస్మాత్ విజ్ఞానవాదినాపి న శక్యం విజ్ఞాన వ్యతిరిక్తం జ్యోతిరంతరం నిరాకర్తుం. ఇక్కడ సంతతి అన్నప్పుడు వాడు ఏం చెప్తున్నాడు అంటే నీలిరంగు పసుపు రంగు నీలపీత నీలపీతాధికం విజ్ఞాన వ్యతిరిక్తం. ఇది నీలము, ఇది పసుపు, ఇది ఎరుపు అని చెప్పినప్పుడు ఏదైతే రంగు ఆ వస్తువు ఉందో అది బుద్ధి కన్నా వేరు కదా, అది బుద్ధి కాదు కదా. నీలి రంగు పసుపు రంగు బుద్ధి కాదు కదా, అవి రెండు వేరు. నీలపీదాధికం విజ్ఞాన వ్యతిరిక్తం విజ్ఞాన విషయత్వాత్ అది ఆ బుద్ధికి విషయం. బుద్ధి పసుపు రంగు చూస్తోంది, బుద్ధి నీలి రంగును చూస్తోంది అని చెప్పినప్పుడు ఆ రంగు బుద్ధి వేరు కదా, ఇది నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. అదేవిధంగా ఇక్కడ కూడాను విజ్ఞానం విషయత్వాత్ మైవ సంతానవత్. ఇప్పుడు వాడేమిటంటాడు, ఈ ప్రవాహములాగా సంతతిలాగా అన్ని కనిపిస్తున్నాయి కనుక అదే విజ్ఞానం అని ఎందుకు అనుకోకూడదు? సంతతి ప్రవాహములాగా ఇవాళ కొండ చూసాం, రేపు అదే కొండ చూస్తున్నాం, అది క్షణికమైనప్పటికీనో దాని ఈ ప్రదీపములాగా సంతానం ఉంది కనుక అదే ఈ దీపము అని ఎలాగైతే చెప్తున్నావో అదే విధంగా విజ్ఞానం ఒకటే ఉందని ఎందుకు చెప్పకూడదు సంతతి ద్వారా? అంటే నాయన నువ్వు ఇది వేరు ఇది వేరు అని చెప్తున్నావు కనుక ఆ బుద్ధి కన్నా ఆ వస్తువులు వేరు.
సంతత్య అంతర్వత్, అంతర్ అంటే వేరు, వత్ విజ్ఞానాంతరం విజ్ఞానాంతరవచ్చ, అది ఆ రంగు ఇది ఈ రంగు చెప్తున్నాం. తస్మాత్ విజ్ఞానవాదినాపి నసత్యం విజ్ఞాన వ్యతిరిక్తం జ్యోతిరంతరం నిరాకర్తం. అందుకనే నువ్వు క్షణికవాది అయినప్పటికీ ఆ విజ్ఞానం ఒకటే ఉంది అని చెప్పి, బుద్ధి ఒకటే ఉంది అని చెప్పినప్పటికీ ఆ బుద్ధి కన్నా వేరైన చైతన్యం ఉంది అని ఒప్పుకుని తీరాలి. భిన్నం ఇక్కడ చూస్తున్నావు కదా, ఇది ఎరుపు రంగు తెలుపు, దేని ద్వారా తెలుసుకుంటున్నావు? బుద్ధి ఒకటి, బయట వస్తువు లేదు, అప్పుడు మరి ఎరుపు తెలుపు నీకు తేడా ఎలా తెలుస్తుంది? అంతా ఒకటే అని చెప్పాలి. వాది ప్రతివాది భిన్నత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని బుద్ధి కన్నా వేరనేది ఒప్పుకుని తీరాలి అంటాడు. స్వప్నే విజ్ఞాన వ్యతిరేక అభావాద్ అయుక్తమితి చేత్, వాడు చూడు స్వప్నములో బుద్ధి కన్నా వేరైనది ఏది లేదు కదా, అందుకని అంతా బుద్ధి అని చెప్తే ఏమిటి వచ్చింది నీకు అంటేనా? అభావాదపి భావస్య వస్తు అంతర్తోపత్తే. చూడండి, ఈ వస్తువు లేదు అన్నాం, ఇక్కడ కుండ లేదు, ఇదేమిటి, ఇది నా భావము అంటాం. ఇక్కడ కుండ లేదు అని చెప్పినప్పుడు కుండ లేదు, లేకపోతే ఇక్కడ నన్ను వదిలిపెట్టండి, కుండ లేదు. కుండ లేదు అంటే కుండ అనేటువంటి వస్తువు ఉంది, అది ఇప్పుడు లేదని చెప్తున్నాం. వస్తువు లేకుండా అభావాన్ని నువ్వు చెప్పలేవు నాయన. అందుకని అభావాదపి భావస్య వస్తువంతరత్వోపత్తే. ఇంకొక వస్తువుని నువ్వు అభావము అని చెప్పినప్పుడు కూడా ఆ అభావము కన్నా భావ వస్తువు ఇంకొకటి ఉంది అని నువ్వు ఒప్పుకుని తీరాలి. అప్పుడే కదా అభావం చెప్తావు. దేనికి అభావము అన్నట్టు దేవుడు చెప్తావు? ఏది లేదు, ఏదో ఉంది అది ఇప్పుడు లేదని చెప్తున్నావు. అంటే కుండ లేదు అని చెప్పినప్పుడు కుండ అనే వస్తువు ఒకటి ఉంది, అది లేదని చెప్తున్నావు. అంటే ఏమిటి, అభావము కూడా ఒక వస్తువే. ఆ వస్తువుని నువ్వు ఇంకొక వస్తువు ద్వారానే తెలుసుకోగలుగుతున్నావు. భావతావత్ స్వప్నే ఘటాది విజ్ఞానస్య భావభూతత్వం అభ్యుపగతం. స్వప్నం చూసేటప్పుడు, కలలు చూసేటప్పుడు అవి మనకి నిజంగా కనిపిస్తాయా అబద్ధంగా కనిపిస్తాయా? అప్పుడు నిజంగానే కనిపిస్తాయి కదా. అదేవిధంగా భావచ్చతే అంటే నేను కళని చూస్తున్నాను అని నువ్వు ఒప్పుకుని దానికన్నా వేరు ఈ కుండలు ఇలాంటివి లేవు అని చెప్తున్నావు. అంటే ఇక్కడ ఆ సమయంలో కలర్లో ఆ వస్తువు ఉంది అంటున్నావు. తరువాత ఆ ఘట జ్ఞానము కన్నా వేరేనది లేదని మళ్ళీ చెప్తున్నావు. అప్పుడు ఒప్పుకున్నావు. ఏమిటి, స్వప్నం చూసేటప్పుడు నేను కుండను చూస్తున్నాను. మళ్ళీ బయటికి రాగానే కుండ లేదు అంటే అప్పుడు ఒప్పుకుని మరి ఇప్పుడు లేదంటే ఇలా కుదురుతుంది? అంటే వస్తువు లేకపోయినప్పటికీ జ్ఞానం ఉంది. ఏం జ్ఞానము? నేను స్వప్నాన్ని చూశాను అనేటు జ్ఞానం ఉంది కదా, జ్ఞానాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కదా. భవతా ఏవతావ స్వప్నే ఘటాది విజ్ఞానస్య భావభూతత్వం అభ్యుగమతే. నువ్వే కుండను చూశానని చెప్తున్నావు. అందుకని తద్ అభ్యుగమ్న తది వ్యతిరేక ఘటాది అభావచ్చితే. ఇప్పుడు కుండని చూశానని నువ్వు చెప్పి మళ్ళీ కుండ లేదు అని చెప్తున్నావు. స విజ్ఞాన విషయం ఘటాది ఎది అభావో ఎది వా భావ స్యాద్ ఉభయ కాదు ఘటాది విజ్ఞానస్య భావభూతత్వం అభ్యుపగతమేవ. కుండ లేదని చెప్పు, కుండ ఉందని చెప్పు, అయినా కుండ ఉందని చెప్పాల్సి వస్తుంది. కుండ ఉంటేనే కుండ లేదని చెప్పగలవు. కుండ లేకుండా కుండ లేదని ఎలా చెప్తావు? అందుకని
నువ్వు కుండ లేదని చెప్పు, కుండ ఉందని చెప్పు, కానీ కుండ ఉందని ఒప్పు తీరాలి. నటు తన్ నివర్తయితం శక్యతే తన్ నివర్తక న్యాయభావాత్. ఆ భావము ఉన్నది ఏదైతే చెప్తున్నారో అది లేదు అని చెప్పడానికి ఏ విధమైన తర్కము నీ దగ్గర లేదు నాయన. యుక్త భావాత్. అందుకనే ఆ గీతలో ఆ శ్లోకం ఏమిటి, భావస్తువుకి అభావం లేదు, అభావస్తువు నాసతో విద్యతే భావం అసత్. అసత్ అంటే అసద్ వస్తువు, ఏ సద్భిన్నమైనది, దానికి భావం లేదు. నాసతో విద్యతే భావో, నా భావో విద్యతే అసత్. సద్వస్తుకి అభావం ఎప్పుడూ లేదు, అసద్వస్తుకి భావము ఎప్పుడు లేదు. అసద్వస్తువు అంటే అలీకమైన వస్తువు, సంధ్యాపుత్రుడు, ఆకాశ పుష్పము, అటువంటి వాటికి భావం ఎప్పుడూ లేదు. కానీ ఇక్కడ వీడాడు చెప్పేది దాని గురించి చెప్పట్లేదు. కుండ లేదు, కుండ ఉంది అంటున్నాడు. కుండ లేదు, కుండ ఉంది అన్నప్పుడు, కుండ లేదు అని చెప్పినప్పుడు ముందు కుండ ఉండాలి కదా, అప్పుడే కదా కుండ లేదని చెప్పగలవు. తర్కబుద్ధి వాడిని కూడా తలకిందలు పెట్టేస్తాను. అందుకని తను నివర్తక న్యాయభావ ఏతేన సర్వస్య శూన్యత ప్రత్యుక్త. ఏది లేదని చెప్తున్నావే శూన్యవాది, ఏదో ఒకటి ఉందేనే దాన్ని లేదని చెప్పగలవు నాయన. అందుకని సర్వం శూన్యం నువ్వు చెప్పావు. ఏమిటి, ఏది లేదు. ఏది లేదు చెప్పేవాడు ఎవడు, నువ్వు లేవా, నువ్వు ఉన్నావు. మరి సర్వశూన్యం అని ఎలా చెప్తావు, ఈ సర్వశూన్యాన్ని ఎవడు గ్రహిస్తున్నాడు, ఆ గ్రహించేవాడు కూడా ఉన్నాడు కదా నీ లోపల. అందుకని సర్వం శూన్యమని చెప్పడం కదా. ప్రత్యేగాత్మ గ్రాహ్యత ఆత్మను అహమితి మీమాంసక పక్ష ప్రత్యుక్త. ప్రత్యేగాత్మ గ్రాహ్యత ఆత్మను అహమితి మీమాంస పక్ష ప్రత్యుక్త అంట. అంటే భర్తాహి ద్రవ్యబోధ రూపం ఆత్మానం ఇచ్చంతో ద్రవ్యాంశస్య గ్రాహ్యత్వం బోధాంశస్య గ్రాహకత్వం. ఈ కుమారుల వాణి మతాన్ని కూడా ఇక్కడ ఖండించా ఉంటాడు. ఎలాగా ద్రవ్య బోధరూపం ఆత్మానం ఇచ్చతో, అంటే ఈ వస్తువుని ఆత్మ తెలుసుకుంటోంది అంటున్నాడు. అప్పుడు ద్రవ్యాంశస్య గ్రాహకత్వం గ్రాహ్యత్వం, ద్రవ్యము గ్రహించబడుతోంది, బోధాంశస్య గ్రాహకత్వం ఇది వ్యవస్థాపయంతి తత్ ఏకస్మిన్ ఆత్మని గ్రాహకత్వం ఉపపత్తి చేతన. ఉన్నది ఒకటే ఆత్మ, అందులో రెండు అంశాలు ఎక్కడి నుంచి వస్తాయి, దాన్ని అదే తెలుసుకుంటోంది, తెలుసుకునేటువంటి వాడు వేరు, అది గ్రాహకము ఇది గ్రాహ్యము అని వాళ్ళు చెప్తున్నారే ఎవరు, మీమాంసం. ఒక దానిలో రెండు అంశం ఉన్నది ఒక ఆత్మ, అందులోనే రెండు అంశాలు ఉన్నాయంటాడు. నీ భుజాల మీద నువ్వు ఎక్కుతావా, అందుకని అది కుదరదు నాయన. ఎత్తు ఉక్తం సాలోకో అన్యశ్చ అన్యశ్చ ఘటో జాయతే ఇది తదసత్. నువ్వు మళ్ళీ ఇంకోటి చెప్పావు ఏమిటి, ప్రకాశం ప్రకాశం అన్యశ్చ అన్యశ్చ ఘట జాయతే, ప్రకాశం వేరు ఆ ఘటము ఇంకొక దాని ద్వారా ఉత్పత్తి అది కూడా కాదు. క్షణాంతరేపి సయే వయం ఘటయతి ప్రత్యవిజ్ఞానాత్. వాడు సర్వం క్షణికమన్నాడు కదా, క్షణికమైతే ఏమిటైంది, ఆ ఘటన నష్టమవుతోంది ఉత్పత్తి చెందుతోంది. ఇప్పుడు ఇక్కడ ఒక్క వస్తువు ఉంది అని చెప్పడానికి మూడు క్షణాలు కావాలి.
ఉత్పత్తి క్షణము స్థితి క్షణము మూడు క్షణాలు లేకుండా ఒకే క్షణంలో ఉత్పత్తి చెందింది ఆ క్షణంలోనే లేదని ఎలా చెప్పగలవు? ఒకే క్షణంలో ఒక వస్తువు ఉత్పత్తి చెందింది అది నష్టమైందని ఎలా చెప్తావు నాయన? అందుకని అన్యస్య అన్యస్య ఘటో జాయతే ఇది ఒకే క్షణంలో ఘటం ఉత్పత్తి ఎందుకు నష్టం చెప్పడం మీ లేదు. క్షణాంతరేపి సయేవాయం ఘట ఇది ప్రతిజ్ఞానా. ఏదైతే నిన్న చూశానో దాన్నే ఇవాళ చూస్తున్నాను అని చెప్తుంది. మరి అది నష్టం ఎక్కడైంది? తత్తా ఇదంతా అవగాహ జ్ఞానం ప్రతిభిజ్ఞానం అన్నారు. అదే సాదృశ్యాత్ ప్రతిభిజ్ఞానం. నిన్న చూసా బాగానే ఉంది, ఆ ఘటన నష్టం ఆ క్షణంలో అయిపోయింది, ఇంకో క్షణంలో అది ఉత్పత్తి చెందింది. ఈ రెండు ఒకటేలాగా ఉన్నాయి కనుక దీన్ని క్షణికం అని చెప్తున్నానంటాడు. చూడు సాదృశ్యం అంటే ఏమిటి? నిన్న ఉన్నవాడే నువ్వు చచ్చిపోయావు, మళ్ళీ వెంటనే బతికావా? సాదృశ్యం సర్వము క్షణికము అన్నప్పుడు ఉండేది పోయేది ఒకటే క్షణంలో అవ్వాలి కదా. వాడంటాడు అది ఉంది పోతుంది కానీ రెండు ఒకటే లేకుండా అందుకని దాన్ని నేను చెప్తున్నాను అంటే సాదృశ్యా ప్రతిభిజ్ఞానం కృత ఉత్థిత కేశ నఖాదిషు ఇవ ఇది చేత్. సాదృశ్యం ఎలాగంటే ఇప్పుడు వెంట్రుకలు తీసేసుకున్నాను, మళ్ళీ అలాంటి వెంట్రుకలే వస్తాయి. అందుకని సాదృశ్యం ఉన్నవల్ల నా వెంట్రుకలు అంటున్నాం. అదేవిధంగా అని చెప్తే నా తత్రాపి క్షణికత్వస్య సిద్ధత్వా. నీ ఎలాగ చూసినా నీ క్షణికత్వం సిద్ధం కాదు. జాత్యేకత్వాచ అవి పోయిన వెంట్రుకలు ఉన్నాయని కాదు, ఇన్నిటికి జాతి ఒకటి. కృత్యేషు పునరుద్ధితేషు ఒక కొన్ని వెంట్రుకలను పోసి పారేశావు, మళ్ళీ అవి మొలిచాయి. కృత్యేషు అంటే పోసేసు, పునరుద్ధితేషు అంటే మళ్ళీ వచ్చింది. కేశ నకాదిషు కేశ నకత్వ జాతే రేఖత్వ. ఆ వెంట్రుకలో ఈ గోళ్ళ జాతి ఒకటి, అందుకని కేశ నఖత్వ ప్రత్యయ తన్నిమిత్తో అభ్రాంత ఏవ. సాదృశ్యం ఉన్నామే, కోసేసి వెంట్రుకలు మళ్ళీ పెరిగాయి. ఈ రెండింటిలో అవి ఏవైతే కోసే అవే ముంచాయా? వేరు. సాదృశ్యం ఉన్నప్పటికీ జాతి ద్వారా సాదృశ్యం. కేశ నకత్వ జాతే ఏకత్వాన్ కేశ నకత్వ ప్రత్యయ తన్నిమిత్తో అభ్రాంత ఏవ. అందుకని అక్కడ నహి దృశ్యమాన లూనోత్థిత కేశ నకాదిషు వ్యక్తి నిమిత్త సయేవేతి ప్రత్యయో భవతి. లూనోత్థిత కేశ నకాదిషు ఇది ఒకటి మూడా రెండా అని నహి కేశాది వ్యక్తీనాం అనేకత్వస్య ప్రామాణికత్వాత్ తద్విరోధాత్ నా తత్ర వ్యక్తికృత ప్రతిభిజ్ఞ ఇది అర్థ. అచ్చా దృశ్యమాన లూనోత్థిత కేశన కాదు లూయి ఛేదనే అంటే కోసివేసిపడిన కోయి వేయడు. ఇప్పుడు ఒకడు వెంట్రుకలు తీసేశాడు, వాడి వెంట్రుకలు ముంచాడు, అలాగే ఇంకోటి చేశాడు, ఇద్దరు ఒకటా? అందుకని నహి దృశ్యమానలోనో చిత్రకేసిన కాదేశు వ్యక్తి నిమిత్త సయేవిటి ప్రత్యయో భవతి. వాడేవిటని ఎలా చెప్తావు? అనేక మంది ఉన్నారు, అనేక రకాలుగా వాళ్ళు. మంగళ గుడ్లో కూర్చుంటే పొద్దున్న సాయంకాలం వరకు నేను తెలుస్తుంది ఎంతమంది వస్తున్నారు ఎంతమంది పోతున్నారు. ఈ కాలంలో ఏంటి బ్యూటీ పార్లర్ ఆడవాడు కూడా కటింగ్ చేసుకుంటూ ఉంటారు. వాడికి తీసుకెళ్ళి చూపించాలి,
బాబు వాడు వేడు వీడు వేడు ఇది వేరు అది వేరు సయ్యేది ప్రత్యయ భవతి కసిచి దీర్ఘకాల వ్యవహిత దృష్టి తుల్య పరిమాణేషు తత్కాలీన బలాది తుల్యో ఇమే కేశన కాద్య ఇది ప్రత్యయో భవతి నతో తేవ చాలా కాలం తర్వాత చూసిన తర్వాత ఉన్నవి అవే ఇవని చెప్పడానికి వీలు లేదు నాయన అవి వేరు ఘటాదిషు పునర్భవతి సయ్యవేది ప్రత్యయ తస్మాం నా సమో దృష్టాంత ఈ కుండ ఉందన్న చెప్పామే ఇందులో అదే ఈ కుండ అని చెప్తున్నాం కనుక నువ్వు చెప్పిన దృష్టాంతము సమము కాదు అన్నారు ప్రత్యక్షేణే ప్రత్యభిజ్ఞాయమానే వస్తుని తదేవిధం నచ్చ అన్యత్ అన్యత్వం అనుమాతం యుక్తం ప్రత్యక్షంగా ఒక వస్తువు చూస్తున్నప్పుడు ఇది వేరని ఎలా చెప్పగలవు అనుమానం ద్వారా ఎలా సిద్ధం చేస్తావు ఇది ఇది కాదు అని ప్రత్యక్ష విరోధే లింగస్య ఆభాసత్వోపపత్తే హే నువ్వు అనుమానం ద్వారా దాన్ని సిద్ధం చేయాలనుకుంటావు ప్రత్యక్షము కన్నా వేరుగా చెప్పినట్లయితే నీ అనుమానంలో చెప్పినటువంటి కారణం కూడా ఆభాసమైపోతుంది అందుకని సాదృశ్య ప్రత్యయ అనుపపత్తే అలాగే ఇది ఉంది అందుకని క్షణికం అంటున్నావే ఈ జ్ఞానం కూడా సరికాదు జ్ఞానస్య క్షణికత్వా ఏకస్య వస్తుదర్శినో వస్తువంతర దర్శనే సాదృశ్య ప్రత్యయ స్యాత్ నువ్వేటింటావో జ్ఞానం క్షణికము ఇప్పుడు ఒక వస్తువును చూశావు మళ్ళీ ఇంకొక వస్తువును చూశావు నీకు జ్ఞానం సాదృశ్యం మరి రెండు ఒకటేనే ఎలాగ చెప్తావు ఒక మనిషిని ఒక జంతువుని చూసి అది క్షణికము ఇది క్షణికము మరుడు ఒకటే వాలి కదా క్షణికం ఒకటే ఉన్నట్లయితే అలా కనిపిస్తుందా నీకు అందుకని నతు జ్ఞానస్య క్షణికత్వాత్ ఏకశ వస్తు దర్శనం వస్తువంతర దర్శనం సాదృశ్యం ప్రత్యేశాలు నతు వస్తు దర్శి ఏకో వస్తువంతర దర్శన క్షణాంతరం అవతిష్టతే సరి ఒక వస్తువును ఒకటి చూశాడు వాడు పోయాడు ఎందుకంటే సర్వం క్షణికం ఇంకో వస్తువు చూసేటప్పుడు వాడు ఇంకోడైపోయాడు నీ దృష్టి ప్రకారం అది ఎలా కుదురుతుంది విజ్ఞానస్య క్షణికత్వం సకృద్ వస్తు దర్శనేనేవా క్రియోపత్తి ఒకసారి చూడగానే నష్టమైపోయింది తేను ఇదం సాదృశ్యం ఇది మరి అది ఇది ఒకటేలాగా ఉంది ఎవడైతే చూశాడో వాడు పోయాడు ఏదైతే చూడబడుతుందో అది మారిపోయింది మరి అదే ఇది ఎలాగ నువ్వు సాదృశ్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తావు చూడు వాడు ఏమిటన్నాడు సర్వం క్షణికము అని చెప్పినప్పుడు ఇదంతా సాదృశ్య జ్ఞానం ద్వారా కలుగుతోంది అన్నాడు ఏ వస్తువునైతే చూసేవో అది అప్పుడు పోయింది మళ్ళీ చూస్తున్నది రెండవ వస్తువు చూసిన వాడు పోయాడు క్షణికం మరి ఈ రెండింటికి సాదృశ్యం చెప్పేవాడు ఎవడు అందుకని నీ సాదృశ్య జ్ఞానము సరికాదు నాయన తేని ఇదం సాధ్యమే సాదృశ్య ప్రత్యయవాది తేని ఇది దృష్ట స్మరణ ఇదం ఇది వర్తమాన ప్రతి ఏదైతే చూశానో దాన్నే స్మరిస్తున్నానని చెప్తావు కదా అది ఎలా కుదురుతుంది తేనిది దృష్టం స్మృత్వా యావదిదమితి వర్తమాన క్షణకాలం అవతిష్ట ఏదైతే చూశానో దాన్నే స్మరిస్తున్నానని ఒక క్షణంలో చెప్పగలవా అది చెప్పలేవు తత క్షణిక వాదహానికి అత తేన ఇది ఏవ ఉపక్షీణ స్మార్త ప్రత్యయ ఇదమితి చ అన్య ఏవ వార్తమానిక ప్రత్యయ క్షీయతే తత సాదృశ్య ప్రత్యయానుపత్తి తేనేనం సాదృశ్యం ప్రతి క్షణము నశిస్తోంది అది నశించిన క్షణమే మళ్ళీ స్మరణము అవి చేయలేము కనుక దాని ద్వారా అది సాదృశ్యం చెప్పడానికి వీల్లేదు సాదృశ్యం చెప్పడానికి ఆ క్షణంలో నశించిపోయింది మళ్ళీ దాన్ని ఎలా స్మరిస్తావు
ఇది మీకు అన్యాయ్యేవ వర్తమానిక. ఇప్పుడు వర్తమానంలో ఉన్నది ఇంకొక క్షణం. మొట్టమొదటిది జ్ఞానం నశించింది, అందుకని దాని ద్వారా అది సాధ్యం చెప్పడానికి నేను లేదు. అనేక దర్శన ఏకస్య అభావం అభావా, మళ్ళీ అనేకమైన వస్తువులు చూస్తున్నావు అన్ని ఒకటని చెప్తున్నావా? వ్యపదేశ అనుపత్తిశ్చ. తరువాత నువ్వు సర్వం క్షణికుని ఉపదేశం చేస్తున్నావే, నీ ఉపదేశం కూడా కుదరదు. నువ్వు చస్తున్నావు, ఉపదేశమో పోతుంది. ఆ చెప్పేవాడు వినేవాడు చస్తున్నాడు అదే క్షణంలో. మరి నీ ఉపదేశం ఎవడెవడికి ఇస్తున్నట్టు? కనుక అనుపత్తిశ్చ ద్రష్టవ్య దర్శనేని ఏవ ఉపక్షయ విజ్ఞానశీలం పశ్యామి. ద్రష్టవ్య దర్శనేనైవ, ఏదైతే చూస్తున్నావో అది చూడడంతోనే అది నష్టమైపోయింది. ఎందుకంటే ఒకటే క్షణం, విజ్ఞానశీలం పశ్యామి అదో ద్రక్ష్యామి, దీన్ని చూస్తున్నాను దాన్ని చూస్తున్నాను ఎలా చెప్పగలవు? ఇది వ్యపదేశానుపత్తి దుష్టవతో ఉపదేశ క్షణానవస్థాన. ఎవడైతే చూస్తున్నాడో వాడు ఒక క్షణం కన్నా ఎక్కువ ఉండట్లేదు. నేను దాన్ని చూశాను, దీన్ని చూశాను, దీన్ని చెప్తున్నాను, దాన్ని చెప్తున్నాను, ఉపదేశం ఎలా చెప్తావు నువ్వు? అందుకని ఆ బౌద్ధులు చెప్పినటువంటి క్షణికవాదాన్ని ఖండించారు. అత అవతిష్ఠేత క్షణికవాదా అని ఆ చెప్పేవాడే ఉన్నాడు, చూసేవాడే ఉన్నాడు, స్మరించేవాడు ఉన్నాడు అంటే నీ క్షణికవాదం పోయింది. అందుకని అథ అదృష్టవతో వ్యపదేశ సాదృశ్య ప్రత్యేశ తదానీ జాతి అంధస్తివ రూప ఉపదేశ వ్యపదేశం. అథ అదృష్టవతో వ్యపదేశ, ఎవడైతే చూడట్లేదో వాడి ఉపదేశం సాదృశ్య ప్రత్యేశ. అదేవిధంగా ఏదైతే లేదో దాన్ని సాదృశ్య ప్రత్యేశ. తదానీ జాత్యంధస్యవ రూప విశేష ఉపదేశం. పుట్టుగుడ్డివాడు రూపాన్ని గురించి చెప్తున్నాడు, అలా ఉంటుంది నీ ఉపదేశం. అందుకని సాదృశ్య ప్రత్యేశ సర్వం అంధ పరంపరా ఇది ప్రసంజేత. సాదృశ్యం అనేది చెప్పారంతా అంధ పరంపర అంటే ప్రసంజేత. సర్వర్ని శాస్త్ర ప్రణయనాది నా చేతదిశ్యతే. మళ్ళీ వాడు సర్వజ్ఞుడు, ఈ శాస్త్రాలు రాశాడని చెప్తున్నావే, ఇది కూడా ఇవరేమి కుదరదు. మళ్ళీ అకృత అభ్యాగము కృత విప్లవం, ఏది ఎవడైతే చేశాడో వాడికి అది చెందదు. అంతా క్షణికం, ఏ చేయలేదో వాడికి అది చెందాలి. ఇలాంటి దోషాలు వస్తాయి. ప్రసిద్ధితరో క్షణవాదే, ఇవన్నీ కూడా ఇన్ని దోషాలు ఈ క్షణవాదంలో ఉన్నాయి. దష్ట వ్యపదేశ హేతు పూర్వోత్తర సైత ఏక ఏవహి శృంఖలావత్ ప్రత్యయో జాయతే ఇది చేత్. చూడండి మళ్ళీ అంటాడు, ఇప్పుడు గొలుసు ఉంది, ఇది ఒక క్షణం అనుకుందాం, ఇది రెండో క్షణం. మరి గొలుసు ఒకటే ఎలా కనిపిస్తుంది కదా? అలాగ గొలుసులాగా దుష్ట వ్యపదేశ హేతు పూర్వోత్తర సహిత ఏక ఏవహి శంకలావత్ ప్రత్యయో జాయతే ఇది చే. ఆ గొలుసులాగా ఒకే జ్ఞానం ఉత్పత్తి చెందొచ్చు కదా, ఎందుకంటే అది పూర్వం అది ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. దుష్ట వ్యపదేశ హేతు పూర్వోత్తర సహిత, ఏదైతే చూసి ఉపదేశం చేస్తున్నామో ముందు వెనకలతో ఏకమయ్యింది కనుక ఎలాగంటే గొలుసులా. తేనిదం సాదృశ్యం ఇది నా వర్తమాన అతీతయోర్ భిన్న కాలత్వా. తేనె ఇదం సమానం అన్నప్పుడు దానితో సమానం అన్నప్పుడు ఇది వర్తమాన కాలం, అది అతీత కాలం, రెండు వేరు. మరి క్షణికత్వం ఎక్కడి నుంచి వస్తుంది? తత్ర వర్తమాన ప్రత్యయ ఏక శృంఖలావయవ స్థానియో అతీత్యశ్చ అపర. ఒకటి వర్తమానం, ఒకటి అతీతము, ఆ శృంఖలం ప్రత్యయో భిన్నకాలో తదుభయ ప్రత్యయ విషయ స్పృచ్చేత్ శృంఖలా ప్రత్యయ తథ క్షణద్వయ వ్యాపిత్వాత్. అప్పుడు
ముందు ఉన్నది వెనక వచ్చినది ఆ ఇప్పుడున్నది అని చెప్పినప్పుడు రెండు క్షణాలు అయిపోయాయి. విశేషు శే శృంఖలాబద్ధ క్షణద్వయ క్షణద్వయ వ్యాపిత్వా ఏకస్య విజ్ఞాన పునఃక్షణవా ధ్యాన. శృంఖలాగా చెప్పినప్పుడు రెండు క్షణాల అధమపక్షం ఉండాలి, మళ్ళీ నీ క్షణికత్వ హాని. మమ తవతాది విశేష అల్పపత్యశ్చ, ఇది నాది ఇది వారిది అని కూడా ఏది చెప్పలేదు. అందుకని సర్వసమ వ్యవహార లోప ప్రసన్న, నీ క్షణికవాదంలో ఏ వ్యవహారమే ఉండదు. సర్వస్య స్వసంవేద్య విజ్ఞానమాత్రత్వే విజ్ఞానస్య, చూడండి, సర్వస్య స్వసంవేద్య విజ్ఞానమాత్రత్వే, బుద్ధి ఒకటే ఉంది అది అన్ని తెలుసుకుంటోంది అని చెప్పినప్పుడు విజ్ఞానస్య స్వచ్ఛావబోధ అవభాసమాత్ర స్వభావ్య అభ్యుపగమా, అది శుద్ధము అదే తెలుసుకుంటుందని చెప్పినప్పుడు తద్దర్శినశ్చ అన్యస్య అభావే. సరే ఈ బుద్ధి తెలుసుకుంటోంది అన్నాం, అది క్షణికము అన్నాం, ఇది ఎవరు తెలుసుకుంటున్నాడు? క్షణికం అంటే అప్పుడే అది ఉంది అప్పుడే పోయింది. అందుకనే ఇతర దర్శనస్య అన్యస్య అభావే అనిత్య దుఃఖ శూన్యన శూన్య అనాత్మత్వాది అనేక కల్పన అనుపత్తి. అది అనిత్యము దుఃఖ స్వరూపము శూన్యము ఆత్మ లేదు అని అనేక విధాలుగా కల్పన చేయవలసి వస్తుంది, అదంతా యుక్తి సంగతం కాదు. మళ్ళీ వారు అంటున్నాడు చూడండి, నచ్చే దాడిమాదేరివ విరుద్ధ అనేకాంశవత్వం విజ్ఞానస్య. దానిమ పండు ఉందే అందులో గింజలు వేరువేరుగా ఉంటాయి, కానీ ఇది దానిమ పండు అంటున్నాం. అలా వేరువేరుగా ఉన్నటువంటి క్షణాలన్నింటినీ ఒకసారి ఎందుకు చెప్పకూడదు? దాడిమాదేరివా విరుద్ధ అనేకాంశవత్వం విజ్ఞానస్య స్వచ్ఛావభాస స్వభావ్య, అవన్నీ స్వచ్ఛము ప్రకాశము. అనిత్య దుఃఖాదీన విజ్ఞాన సత్వేచ సతీ అనుభూయమానత్వాత్ వ్యతిరిక్త విషయత్వ ప్రసంగ. చూడండి, అనిత్యము దుఃఖము, ఈ అనిత్య దుఃఖాలని అనుభవించేవాడు విజ్ఞాన సత్వేచ సతీ అనుభూయమానత్వాత్. అనిత్యము దుఃఖము ఇవి అనుభవానికి యోగ్యమైనవి. వ్యతిరిక్త విషయత్వ ప్రసంగ, ఈ దుఃఖం వేరు చెప్పుకోవాలి, తర్వాత అది అనిత్యం చెప్పుకోవాలి. కనుక ఎవరైతే అనుభవిస్తున్నారో అనుభవించేవాడు వేరు చెప్పాల్సి వస్తుంది. అత అనిత్య దుఃఖాది ఆత్మకత్వమే విజ్ఞానస్య, మరి విజ్ఞానం కూడా అనిత్యము దుఃఖం స్వరూపము అని చెప్పేవనుకో, తదా తద్వియోగా విశుద్ధి కల్పన అనుపత్తి, అది దుఃఖమే అది అనిత్యమే అని చెప్పినప్పుడు దానితోనే ఆ విజ్ఞానం కూడా ఉంది అని చెప్పినప్పుడు మరి దాని నుంచి శుద్ధి దాని నుంచి మోక్షం అనేటువంటి కల్పన ఎలా చేయగలవు? అది దుఃఖ స్వరూపమైంది అనిత్య స్వరూపమైంది, మళ్ళీ మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? విశుద్ధి ఆ బుద్ధి శుద్ధమైనది అని ఎలాగ చెప్పగలవు? దుఃఖంతో కూడుకుంది అనిత్యంతో కూడుకుంది అని మరి శుద్ధం ఎలా చెప్పగలవు? సంయోగి మల వియోగాది విశుద్ధిర్భవతి, దేనికైతే అక్కడ మట్టి అది అశుద్ధము ఏదైతే అంటున్నా తీసేస్తూనే విశుద్ధం అవుతుంది. మరి నువ్వు దుఃఖి అంటున్నావు, అహం దుఃఖి అన్నప్పుడు ఆ విజ్ఞాన క్షణంలో దుఃఖాంతో ఏకమైపోదు, మరి మళ్ళీ అది శుద్ధి చెందిందని ఎలా చెప్పగలవు? చెప్పలేవు. యథా ఆదర్శ ప్రభుతీనా, ఏ విధంగా అయితే అద్దము ఇలాంటివి అవి మలినంగా ఉన్నప్పుడు వాటిని మళ్ళీ నదు స్వాభావికేన ధర్మేణ కసచి ద్వితీయో వియోగో దుష్ట. నువ్వు అనిత్యమని చెప్తున్నావు క్షణికము కదా, అది అనిత్యము అన్నప్పుడు మళ్ళీ దానిలోంచి శుద్ధిత్వం ఎలాగో వస్తుంది? దేనికి ఏ గుణం ఉందో అది ఆ గుణాన్ని వదిలిపెట్టదు స్వభావం. నహి అగ్నే స్వాభావికైన ప్రకాశైన వస్తేనవా వియోగ, అగ్నికి దాని స్వభావమైనటువంటి ప్రకాశం వస్తుంది ద్వారా వియోగం లేదు. ఎదే పుణ్యపు పుణ్యగుణానాం
రక్తత్వాదీనా పుష్పగుణాన రక్తత్వాదీనా ద్రవ్యాంతర్యోగేణ వియోజన దృశ్యతే. ఇప్పుడు ఎర్ర పువ్వు ఉంది, దాన్ని నీళ్ళల్లో ఉడకబెట్టారనుకోండి, ఆ తెల్లగాయిపోతుంది, ఆ గుణం దానికి పోయింది కదా. కొన్ని కొన్ని రంగులు పోతూ ఉంటాయి, ఫేడ్ అయిపోతూ ఉంటాయి బట్టలు. కానీ దేనికైనా నువ్వు పుష్పం అన్నాడు, దృశ్యతే తత్రాపి సంయోగ పూర్వత్వం అనుమీయతే. అంటే అది ఎర్ర రంగుతో ఉంది అని అనుమానం చేస్తున్నావు కదా, ముందే చెప్పావు ఎర్రపు, అది మళ్ళీ తెల్లదైంది. అంటే ఏంటి, ఆ పువ్వు ముందు ఎర్రగా ఉంది అని చెప్తున్నావు కదా అనుమానము. బీజ భావనయ పుష్పక ఫలాదీనం గుణాంతర ఉత్పత్తి దర్శనాత్, అది వాసనల ద్వారా లేకపోతే బీజముల ద్వారా ఈ పుష్పము ఈ ఫలము. అతో విజ్ఞానస్ విశుద్ధి కల్పనానుపత్తి. ఒకటే క్షణం వాడేమిటన్నాడు, ఎర్ర పువ్వు తెల్లగా మారింది, అదేవిధంగా బుద్ధుల ముందు దుఃఖం ఉంది, అశుద్ధత ఉంది, అది శుద్ధి అయింది. అశుద్ధి ఉన్నదే నశించింది, అది మళ్ళీ శుద్ధి ఎలాగవుతుంది. ఎర్ర పువ్వు అని ముందు ఒప్పుకుందాం, అది మళ్ళీ తెల్లపోయిందంటే మారింది, మారినప్పుడు నువ్వు క్షణం మారిపోయింది కానీ నువ్వు క్షణం పోకన్నా ఎక్కువ ఒప్పుకోవట్లేదు. అందుకని నువ్వేది తర్కాలైనా చెప్పునాయనా నీ క్షణవాదము పనికిరాదు. విషయ విషయ ఆభాసత్వంచ యన్మలం పరికల్పితే. అంటే మలము అశుద్ధము అన్నది అది విషయం, అది దేనిలో ఉందో అది విషయం. విషయి ధనము ధనం కలవాడు, ఆ గుణము గుణము కలది. అందుకని గుణ సంయోగిత్వం ద్రవ్యత్వం అంటారు. ఏ గుణంతో కూడుకుని ఉందో ఆ గుణం ఎక్కడైతే ఉందో అది ద్రవ్యం. ఈ గుణాన్ని ద్రవ్యాన్ని వేరు చేయలేకపోయినప్పటికీ గుణం ఎక్కడ కనిపిస్తుంది, నీకు ద్రవ్యంలోనే కనిపిస్తుంది. ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది, ఇది పరిగెడుతోంది, ఇది కూర్చుంది, ఇలాంటి గుణాలన్నీ కూడాను. అతో విజ్ఞానస్ విశుద్ధి కల్పనానుపత్తి. విషయ విషయ ఆభాసత్వం చ యన్మలం పరికల్పితే విజ్ఞానస్ తదపి అన్య సంసర్గాభావాత్ అనుపన్నం. ముందు ఈ విజ్ఞానమైనటువంటి బుద్ధి అది అశుద్ధమైనది, తర్వాత శుద్ధమైనది అని నువ్వు కల్పన చేస్తున్నామే అది కూడా కుదరదు. ఎందుకంటే ఇప్పుడు పుష్పం ఉంది, దాన్ని తెలుపు చేశావు ఎలాగా, ఇంకో దాంతో సంయోగం ఉండాలి. ఇంకో దానితో సంయోగం చేసి అది శుద్ధి కావాలి అన్నప్పుడు మరి సర్వం విజ్ఞానం సర్వం క్షణికొన్నది ఎలా చెప్తావు? ఆ విజ్ఞానానికన్నా ఇంకో దాని ఒప్పు తీరాలి నువ్వు. నహి అవిద్యమానైన విద్యమానస సంసర్గ సార్, ఏదైతే లేదో, ఏదైతే శుద్ధి చేస్తుందో లేదన్నావు అనుకో, ఏదైతే వస్తువు లేదో, ఆ లేని వస్తువు ఉన్న వస్తువు ద్వారా సంసర్గం ఎలా కుదురుతుంది? వంద్యాపుత్రుడు వచ్చి నా పీక నొక్కేశాడు, ఏమన్నా దీనిగా అర్థం ఉందా? అందుకని అసతిచ అన్య సంసర్గే యో ధర్మో ఏ సుదృష్ట స స్వభావ నా తేని వియోగం అర్థి. వస్తువు లేకపోతే వేరైన వస్తువు దాని ద్వారా అది సంయోగం చెంది దాని భావాన్ని మార్చుకుందని చెప్పలేము నాయన. అగ్నే రాష్ట్రం సరితి ప్రభా, అగ్ని యొక్క ఉష్ణత్వము సూర్యుని ప్రకాశం. తస్మాత్ అన్య సంసర్గేన మలినత్వం తద్విశుద్ధి, ఇంకొక దాని ద్వారా సంయోగం చెందినప్పుడే అది శుద్ధి చెందుతుంది. విజ్ఞానస్య ఇతి ఇయం కల్పన అంధ పరంపరా ఏవ ప్రమాణ శూన్యా ఇది అవగమ్యతే. అందుకని సర్వం క్షణికం సర్వం విజ్ఞానం, బుద్ధి ఒకటే ఉంది, ఆత్మ లేదు, అది క్షణికము అని ఈ బౌద్ధులు చెప్పినటువంటి ఇదంతా అంధ పరంపరనాయన ప్రమాణ శూన్యం. అది కాకుండా ఇక్కడ ఏమిటంటే ఆ సాంఖ్యుడు
ఈ బుద్ధుడు బుద్ధుడికి నలుగురు శిష్యులు వీళ్ళు తరువాత సాంఖ్యుడు ప్రధాన భాగం ఈ నయ్యాయి వైశేషికుడు ఆ యోగాచార్యుడు తర్వాత యోగులు ఆ తర్వాత జైనులు వీళ్ళందరూ కూడా పూర్తిగా శాస్త్రాన్ని ఒప్పుకోవట్లేదు వాళ్ళ బుద్ధితో వాళ్ళ శాస్త్రాన్ని వాళ్ళు దాచారు అందుకని మేము అద్వైతులు ఉన్నాయన మాకెవరితో ద్వేషం లేదు మరి నువ్వు ఖండన ఎందుకు చేస్తున్నావు అంటే ఈ ముక్తి మార్గంలో వెళ్లే వాళ్ళు నువ్వేదో పెద్ద మహర్షివని నీతో పాటు వచ్చి పడగవలు పట్టకుండా ముక్తి నుంచి తప్పిపోకుండా ఉండడానికి నిన్ను ఖండించి చెప్తున్నా అంతేకాని నీతో ద్వేషం కాదు నువ్వు చెప్పేది సరికాదు సరికాదు కనుక అది ఖండన చేసి చెప్తున్నానే కానీ మాకెవరితోనూ ద్వేషం లేదు లేను నీ మతాన్ని ఖండించలేదు అనుకో వాడేదో పెద్ద ఏమిటి గౌతముడు వీడు భట్టుడు వాడు వాడు పెద్ద ఋషి అని ఈ ఏమి తెలియని వాళ్ళు నీ వెనకాల పరిగెత్తి మోక్షానికి దూరం అయిపోతారు ఇప్పుడు కూడా అలాగే ఉంది భేడియా దశ అని అంటారు భేడియా దశ అని అంటే తెలుసా గొర్రెల మంద అని ఆ గొర్రెల్లో ముందు ఒక గొర్రె పోతుంది అనుకోండి ఆ గొర్రెకి ముందు నువ్వు కర్ర నిలబెట్టావు అది అక్కడికి వచ్చి ఎగిరిపోతుంది ఈ వెనకాల ఉన్న గొర్రెలన్నీ ఎగిరిపోతూ ఉంటాయి అక్కడికి వచ్చి కర్ర తీసేసి దాన్ని ఏంటంటే భేడియా దశ అని అదేవిధంగా ఇప్పుడు ఈ పెద్ద పెద్ద గురువులు ఉన్నారే వాడు మనిషికి ఏమిటి కావాలి అని చెప్పడు నువ్వు ఎలా బాగుపడతావురా నీకు మోక్షం ఎలా వస్తుందిరా నువ్వు ఈ నియమాలు పాటించు అంటే ఒక్కడు వాడి దగ్గరికి వెళ్ళడు నియమాలకంటే ఎగ్జంప్షన్ ఇక్కడ ఆపుదామా ఇంకెంత ఉంది ఇది విజ్ఞానం అది ఓహో పైపు వచ్చింది విషయ విషయ ఆభాసత్వం చ యన్మలం పరికల్పతే విజ్ఞానస్ నహి అవిద్యమానైన విద్యమానస్ సంసర్గం సార్ ఏదైతే లేదో దానికి ఉన్నదాని ద్వారా సంసర్గం ఉండదు అసతిచ అన్య సంసర్గి ఏ ధర్మేస దృష్ట స తత్ స్వభావత్వాన తేన వియోగం దేని స్వభావం ఉందో ఆ వియోగం ఆ స్వభావాన్ని వదిలిపెట్టి తస్య విజ్ఞానస్ నిర్వాణం పురుషార్థం కల్పయంతి తత్రాపి ఫలాశయానుత్పత్తి ఆ విజ్ఞానం ద్వారా నువ్వు మోక్షం అంటున్నావు అదే పరమ పురుషార్థం అంటున్నావు నాయనా ఈ కల్పన కూడా కుదరదు ఎందుకని ఏదైతే నువ్వు చెప్పావో అది క్షణికమో అది నశించింది ఆ ఫలం మోక్షంతో దాని సంయోగం ఎలా కుదురుతుంది కుదరదు కంటక విద్ధస్సేని కంటక వేద జనిత దుఃఖ నివృత్తి ఫలం ఎవరికైతే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందో వాడికి ఆ ముళ్ళు గుచ్చుకున్న బాధ ఉంటుంది దాన్ని తీసేస్తే బాధ పోతుంది కానీ నటు కంటక విద్యస్య మరణేత దుఃఖ నివృత్తి వాడికి ముళ్ళు గుచ్చుకునే వాడిని చంపేసే దుఃఖం పోతుంది ఇలా ఉంది నీ క్షణిక వాదు వాడు ఎవరైతే ఉన్నాడో తద్వత్ సర్వ నిర్వాణే అసతి ఫలాశయే పురుషార్థ కల్పన వ్యర్థ అందుకని పురుషార్థం అవుతుందని ఎస్సి పురుషార్థ వాచ్య సత్వస్య ఆత్మనో విజ్ఞానస్య చార్థ పరికల్పదే దశ పునః పురుషస్య నిర్వాణే కత్తి అర్థ పురుషార్థ ఇది నువ్వేమిటంటావు ఏదైతే క్షణిక విజ్ఞానం ఉన్నదో ఆ బుద్ధికి మోక్షము అంటున్నావు కదా అది తస్య పునః పురుషస్య నిర్వాణే కస్య అర్థ పురుషార్థం ఎవడైతే మోక్షం వాడు చచ్చాడు మరి మోక్షం తీసుకెళ్ళి ఎవరికి ఇస్తావు అందుకని
यस्य पुनः अस्ति अनेकार्थदर्शी विज्ञान व्यतिरिक्त आत्मा तस्य दुष्ट स्मरण दुख संयोग वियोगादि सर्वमेव उपपन्नम। అందుకని ఆయన ఎవడైతే చూస్తున్నాడో స్మరిస్తున్నాడో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో ఆ దుఃఖం కన్నా బంధనం నుంచి విముక్తుడవుతున్నాడో అని ఎవడైతే చెప్తున్నాడో ఈ బుద్ధివృత్తులన్నింటినీ చూసేటువంటి వ్యతిరిక్తమైనటువంటి ఆత్మ ఉన్నది. పశ్యన్ అసయోగి కాలుష్యం విశుద్ధిరితి శూన్యవాది పక్షస్తు సర్వ ప్రమాణ విప్రతి. నువ్వు క్షణికవాదిని ఖండించావు, బాహ్యార్థవాదిని ఖండించావు, అంతరార్థవాదిని ఖండించావు, మరి శూన్యవాదిని ఎందుకు ఖండించలేదంటే వాడు అలాగే వాదించే చచ్చే ఉన్నాడు, ఇంక వాడిని చెప్పేదండి ఏమి లేదని చెప్పి అది 16 8 అది 16 4 24 2 సారీ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం నారాయణం శుక్రభాష్యకృతవందే భగవంతో పునః ఈశ్వరో గురుదామే మూర్తిభేదవిభాగిని వ్యోమపర్యాప్తదేహాయ దక్షిణామూర్తయే మహాదేవ్.